హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ ఐఎమ్ విత్ చెప్పాలి అంటే ఆమె గురించి ఇప్పుడు రైట్ నౌ మనం చెన్నైలో ఉన్నాం కనుక ఒకప్పుడు అందాల తార అని చెప్తుంటారు మంజులా గారు మంజులా గారు విజయ్ కుమార్ గారు ఎన్ని సినిమాలలో హస్బెండ్ వైఫ్ యాక్ట్ చేశారు నిజ జీవితంలో కూడా వాళ్ళ జంట అంత సక్సెస్ఫుల్గా జరిగింది బట్ ఆ జంటకి ముగ్గురు అందాల భామలు ఉన్నారని తెలిసిన అందరికీ తెలుసు ఆ విషయం ఎందుకంటే తెలుగులో తలుక్కున మెరిసి అలా మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి వచ్చేసారు పెద్ద అమ్మాయి వనితా విజయ్ కుమార్ రెండవ అమ్మాయి ప్రీతా కుమార్ అండ్ మూడో అమ్మాయి శ్రీదేవి విజయకుమార్ శ్రీదేవి విజయకుమార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకిప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్తో మొట్టమొదటి సినిమా తీసిన ఈశ్వర్లో తనే హీరోయిన్ అలానే ప్రీతా గారు వచ్చేసరికి ప్రియమైన నీకు సినిమాలలో యాక్ట్ చేశారు వనితా విజయ్ కుమార్ గారు చెప్పాల్సిన పని లేదు దేవి సినిమాలో భానుచంద్ర గారికి పేరుగా యాక్ట్ చేశారు బట్ అంత అందమైన అమ్మాయి మళ్ళీ తెలుగులో ఎందుకు యాక్ట్ చేయలేదు అంటే బికాస్ ఆఫ్ తమిళ్లో బిజీ అయిపోయి రాలేదా లేకపోతే కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నారా మలయాళంలో కూడా యాక్ట్ చేస్తున్నారా కూడా అందరికీ తెలిసిన విషయమే బట్ ఒకసారి మనం ఇప్పుడు వనితా విజయ్ కుమార్ గారు ఇంటికి వచ్చాం ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆమె డీటెయిల్స్ అందరికీ తెలియాలి కాబట్టి తెలుగులో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ వనితా విజయ్ కుమార్ గారి తెలుగులో ఒకసారి తో మాట్లాడదాం హాయ్ మేడం నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను హౌ ఆర్ యు ఐ యామ్ సూపర్ థాంక్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ యాక్సెప్ట్ దిస్ ఇంటర్వ్యూ మై ప్లెజర్ నానగారు పెద్ద లెజెండరీ యాక్టర్ అమ్మ లెజెండరీ యాక్ట్రెస్ అలాంటి వాళ్ళ కడుపును పుట్టిన మీరు కూడా ఇండస్ట్రీలో ఏదో చేద్దామని వచ్చారు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఎక్కడ కూడా మీరు లైఫ్లో బాగా హ్యాపీగా ఉంది లేదు ఫస్ట్ మ్యారేజ్ త్రీ ఫోర్ ఇయర్స్ సెకండ్ మ్యారేజ్ ఇయర్స్ థర్డ్ మ్యారేజ్ కూడా కూడా లేదు ఓన్లీ ఇయర్ ఇయర్ లేదు లేదండి యాక్చువల్లీ వాట్ హ్యాపన్ అంటే టు బి ఆనెస్ట్ టూ థింగ్స్ ఎర్లీ మ్యారేజ్ అనేది ఇట్స్ వెరీ రాంగ్ డిసిషన్ అనమాట అప్పుడు నాకు తెలియదు బట్ మై పేరెంట్స్ షుడ్ హ్ నోన్ మై పేరెంట్స్ వద్ద ఫస్ట్ పీపుల్ వాళ్ళే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకో ఇచ్చేయాలి పెళ్లి చేసి ఇచ్చేయాలి

ఒఫిషియలీ నాట్ అడింగ్ ఫార్చునేట్లీ లేకపోతే ఇంకో డివోర్స్ ఇంకో కోర్టుకి వెళ్ళి ఉండాలి బికాస్ ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ కానీ అదే చెప్తున్నాను ఎయిటీన్ ఇయర్స్ లో ఫస్ట్ పెళ్లి అయిందండి సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ ఓకే ఓకే మై మదర్స్ అప్ బ్రింగింగ్ వాజ్ లైక్ దట్ ఎయిటీన్ అయిపోయిందంటే పెళ్లి చేసుకోవాలి మా ఫ్యామిలీలో మా ఫస్ట్ సిస్టర్ కంతా ఇన్ఫాక్ట్ మైనర్ లోనే చేసేస్తారు మా ఫాదర్ ఫస్ట్ వైఫ్ కూతురు ఫస్ట్ సిస్టర్ కవిత అని చెప్పి ఒక్క సినిమా చేసింది తమిళ్ లో తను తర్వాత చేసింది సో ఇట్ వాస్ వెరీ బ్యాడ్ డెసిషన్ ఈవెన్ దట్ మ్యారేజ్ వర్క్ డివోర్స్ లో ఫినిష్ అయింది సో అన్ఫార్చునేట్లీ ఫర్ మీ ఆల్సో యంగ్ ఏజ్ లో పెళ్లి చేసింది చాలా తప్పండి బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ అ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ అతను ఎలాంటి పర్సన్ హస్బెండ్ అనేది ఏం క్వాలిటీస్ కావాలి ఒక హస్బెండ్కి మనకి లైఫ్ లాంగ్ తోడు ఉండ ఉండడానికి అనేది అసలు తెలి తెలీల మ్యారేజ్ అనేది ఆ ఫంక్షను ఆ వెడ్డింగ్ ఆ నగలు కాదు అందరూ అట్లా అనుకుంటున్నారు కానీ దాని తర్వాత లైఫ్ అనేది మెయిన్ ఆఫ్టర్ వెడ్డింగ్ ఓన్లీ మ్యారేజ్ స్టార్ట్స్ దాంట్లో నేను చూసి యునో ద చాయిస్ దట్ ఐ సెలెక్టెడ్ అన్ఫార్చునేట్లీ వాజ్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ మీ నాకు పేరెంట్స్కు అది కరెక్ట్గా వాళ్ళు ఐ నెవర్ ఫోర్స్ దెమ్ ఇట్ వాజ్ అ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ దే ఓన్లీ అరేంజ్ ద బెడ్డింగ్ దే యాక్సెప్టెడ్ ఐ డి రన్ అవే ఆర్ గో అగేన్స్ట్ దెమ్ సో దే ఆర్ ఆల్సో ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యారేజ్ కానీ ఆ మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండింది మై పేరెంట్స్ నో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ డౌట్ బట్ దే షుడ్ హవ్ సపోర్టెడ్ మీ అండ్ మేడ్ మీ వాక్అట్ ఆఫ్ ద మ్యారేజ్ డే వన్ నేను ఇప్పుడు కూడా ఒక అమ్మాయి రీసెంట్ గా ఇక్కడ టీవీ యాక్ట్రెస్ చిత్రాన్ని తెచ్చిపోయాను ఐ వెంట్ ఫర్ హర్ ఫ్యూనరల్ యునో రైట్స్ ఐ జస్ట్ మెట్ దట్ గర్ల్ రీసెంట్లీ ఇన్ మై షో షీ వర్క్ విత్ మీ వన్ డే అండ్ నెక్స్ట్ వీక్ షీ డైడ్ ఇట్ వెరీ అప్సెట్టింగ్ ఐ కెప్ట్ దిస్ నన్ను అందరి దగ్గర చెప్పాను ఇంటర్వ్యూ అక్కడ తీసుకుంటే నేను చెప్పా ఒక అమ్మాయి పెళ్లి చేసి ఇచ్చాము ఓకే మ్యారేజ్ సొసైటీ చేసేసింది పెళ్లి అయిపోయింది అయిపోయింది ఇంకా లైఫ్ అంతే అనుకోకండి ప్లీజ్ ఆ మ్యారేజ్లో హ్యాపీగా లేదు దాంట్లో వైలెన్స్ ఉంది దాంట్లో టార్చర్ ఉంది మెంటల్ టార్చర్ ఉంది ఫిజికల్ టార్చర్ ఉంది ఇలాంటి తప్పు డిసిషన్ తీసుకుంది అది మీ డిసిషన్ అయినా సరే వాళ్ళ డిసిషన్ అయినా సరే లవ్ ఆర్ అరేంజ్ స్టిల్ ఇట్స్ అవర్ డాటర్ ఇట్స్ అవర్ చైల్డ్ సో ప్లీజ్ సపోర్ట్ ద పర్సన్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ బికాస్ ఇట్స్ నాట్ ఇట్స్ వెరీ రాంగ్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇస్ వెరీ డేంజరస్ అండి ఎవ్వరూ త్రూ చేయకూడదు సో యాజ్ పేరెంట్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దే ఆర్ థింకింగ్ ఓన్లీ అబౌట్ సొసైటీ అనమాట ఫ్యామిలీ బర్రూపోయిన పోతుంది సో యు నో దే థింక్ అబౌట్ ఓన్లీ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్ ప్లస్ మీడియా పీపుల్ అంటే మీడియాకి భయపడతారు మీరే మీరే చూడండి ఒక చిన్న విషయం అంటే అన్నిట్లో ట్రెండింగ్ అయిపోతుంది పర్సనల్ లైఫ్ లో So it's very, when you have a big family, especially, and already actors. So a lot of pressure from my parents. So I was silent for many years. I didn't come out of the marriage. First marriage. Actually. Yes. So I had two children also in the same marriage. Because know, times times I came back to my mother's house, they joined us back together. Almost one, five, six, seven times.

దే హవ్ టు లివ్ కదా వాళ్ళు ఉయర్ ముఖ్యమా ఇల్లే వందే తమిళతారు ప్రాణం ముఖ్యమా లేకపోతే సొసైటీ ఫ్యామిలీ ఏం మాట్లాడతారని ముఖ్యమా ఈవెన్ ఐ హీన్ సో మెనీ ఫిలిం యాక్టర్స్ లెటెట్ బి ఈవెన్ చిరంజీవి గారు అండ్ సో మెనీ పీపుల్ ఇన్ రజనీకాంత్ గారు ఇక్కడ సెకండ్ మ్యారేజ్ అంతా ఓపెన్ గా బ్యూటిఫుల్ గా చేసి ఇచ్చారు యునో సో అంత మోడర్న్ మైండెడ్ గా ఉన్నారు బికాస్ ద డాటర్స్ హ్యావ్ టు బి హ్యాపీ ఇన్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా అందరూ థింక్ చేయాలి మై పేరెంట్స్ డూ దాట్ టు మీ సో అన్ఫార్చునేట్లీ ఐ వెంట్ త్రూ అ లాట్ మేడ ఒక మ్యారేజ్ పోయింది ఐ మై పేరెంట్స్ డిన్ సపోర్ట్ మీ ఇన్ మై డివోర్స్ సో ఐ హ్యాడ్ టు అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంట్లో నుంచి బయట పంపిచేశారు అప్పుడే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సో విత్ ద చిల్డ్రన్ ఐ గో సఫర్ దే డి సపోర్ట్ మీ ఇన్ ఎనీవే ఎమోషనలీ ఫినాన్షియల్ అస్సలు లేదండి అస్సలు లేదు ఇప్పుడు వరకు అస్సలు లేదు మా మమ్మీ ఎంత పెద్ద హీరోయిన్ ఇంత మాట్లాడుతున్నారు ఒక్క రూపా తన ఎర్నింగ్స్ లో నాకు రావాల్సింది ఇంతవరకు నాకు ఫార్టీ ఇయర్స్ అయ్యింది పిల్లలంతా పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు నత్ దాంట్లోనే కొంచెం గొడవలు జాస్తి ఎక్కువ అయ్యింది మా నాకు మా నాన్నకు కూడా ఎనీవే ఐ డోంట్ వాంట్ గో ఇంట టు దట్ నౌ బట్ గాడ్ ఇస్ గ్రేట్ వి ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇట్ మేడ్ మీ స్ట్రాంగర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ థింక్ సో

బట్ అగైన్ మై పేరెంట్స్ వచ్చి ఆ టైంలో నా కొడుకు గురించి ఆ కస్టడీ ఇష్యూస్ మై సన్ వెంట యు ఎవ్రీబడి సీన్ ఆల్ దాట్ సో కోర్టు కేసు మై ఫాదర్ వెంట అగేన్స్ట్ మీ వాంటెడ్ ద చైల్డ్ అవే ఫ్రమ్ మీ ఇవన్నీ అనవసరం నా కొడుకు నాతోడు ఉన్నాడు అది రజనీ గారి దగ్గర పోయి ఒకసారి అడిగారంట ఇట్లా కొంచెం ఇంటర్వ్యూ చాలా మాట్లాడుతూ ఉంది ఇలా ఇంటర్వ్యూస్లో అంతా మీరు కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి కొంచెం మనితాన్ని పిలిచి మాట్లాడితే తను ఒప్పుకుంటుంది మీ మీద చాలా మర్యాద ఉంది అంటే రజనీ గారు అడిగారంట ఏమని చెప్ప చెప్పమంటారు పిలిసి నిన్ను నీ కొడుకుని వదిలేయి ఇచ్చేయి ఎవరి దగ్గరన్నా నువ్వు మర్చిపో అని చెప్పాలా తన కొడుకు తనే చూసుకోవాలి ఇస్ ద మదర్ ఆఫ్ ద చైల్డ్ యూ మైండ్ యువర్ బిజినెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యోర్ డాటర్ ఫస్ట్ సూపర్ హీ గేవ్ ద ప్రాపర్ ఆన్సర్ అండ్ ప్రాపర్ అడ్వైస్ ప్రాపర్ స్టార్ బట్ హీస్ రియలీ పర్సనల్ ఆల్సో సూపర్ స్టార్ చిరంజీవి గారు అండ్ రజనీ గారు బట్ సీరియస్లీ మై పేరెంట్స్ డింట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మీ యాజ్ అ డాటర్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో ఎనీవే సో మై లైఫ్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి అండ్ ఎవరైనా ఒక్కసారి లైఫ్లో పర్సనల్ లైఫ్ లో తప్పు జరిగింది అనుకోండి నేను ఎప్పుడు అంటా అది బ్యాంగ్లూర్ ట్రాఫిక్ లాగా లైఫ్ అయిపోతుందని ఎన్నిసార్లు పోయి ఒక సిగ్నల్ లో ఉన్నాము టేక్ డైవర్షన్ సర్కిల్ సర్కిల్ అంటారు కదా బ్యాంగ్లూర్ ట్రాఫిక్ లో ఎక్కడో చుట్టి 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 తిరిగి వచ్చి ఆ సేమ్ సిగ్నల్ లో నిలబడతాం రూట్ తెలియకుండా ఉంటే రాంగ్ టర్న్ తీసుకుంటే సిమిలర్లీ నా లైఫ్లో బ్యాక్ టు స్క్వేర్ వన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ బికాస్ ఆఫ్ వన్ రాంగ్ చాయిస్ అనమాట బట్ యు నో వాట్ హెస్ బీన్ మై పాత్ అండ్ జర్నీ బట్ ఐ అ అలాట్ ఫ్రమ్ ఇట్ అండ్ థర్డ్ టైమ్ అరౌండ్ టు బి వెరీ ఆనెస్ట్ అందరికీ ఒక తోడు కావాలని అనుకునేది తప్పే కాదు అది ఏ ఏజ్ అయినా సినిమాలో చూస్తున్నాం కదా సినిమాలో చూస్తే ఒకటి బయట పర్సనల్ లైఫ్లో జరిగితే వేరేనా సో ఆఫ్టర్ అన్ ఏజ్ ఆల్సో ఎవ్రీబడి వాన్స్ టు హ్యావ్ అ పార్ట్నర్ సంబడి టు టాక్ టు సంబడి టు share their experience and life with travel with anitiki similarly though I, I was 39 when i made the decision this time i thought i found the right person uh, everything was fine kani i did not know many things okay. i was uh, blindsided because of my loneliness hmm. and uh, i made the wrong choice but i think uh, luckily as i told you uh, i got out of it faster it happened very fast quick

అది నా తప్పు కాదు నమ్మింది నా తప్పు కాదు ఎవరైనా ఏదో ఒకసారి ఒకరిని నమ్మాలి కదా యా ఎన్నేళ్ళు మనం నమ్మకుండానే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ సిన్స్ ఐ హ్యాడ్ అదర్ రిలేషన్షిప్ ఆఫ్టర్ మై డివోర్స్ టెన్ ఇయర్స్ హ్యావ్ బీన్ అలోన్ ఆల్మోస్ట్ సో అలా ఉన్నప్పుడు ఐ డింట్ గో ఫర్ ఇట్ మ్యారేజ్ అట్ ఆల్ దిస్ టైమ్ ఐ థాట్ ఇట్స్ హై టైమ్ ఐమ్ గోయింగ్ టు బి ఫార్టీ యునో ఐ హ్యావ్ టూ డాటర్స్ సో ఐ ఆల్సో వాంట్ సంబడీ ఇన్ మై లైఫ్ బికాస్ సమ్ టైమ్స్ యునో వెన్ వీఆర్ అలోన్ ఎనిథింగ్ కెన్ హ్యాపన్ ఐఎమ్ కమింగ్ టు ఏజ్ ఏదో ఒకటి ఏదో ఒకటి అయింది నన్ను ఒక హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి కూడా పిల్లలు టు యంగ్ సో అట్లంతా అనుకున్నా బట్ అగైన్ ఇట్ వెంట్ రాంగ్ లకిలీ ఐఎమ్ సేఫ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐమ్ అలైవ్ అదే అన్నాను కదా ట్వంటీ ట్వంటీ టూ గుడ్ హెల్త్ గుడ్ కెరియర్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ అ హ్యాపీ ఫేస్ అంటే ఐఎమ్ ఐ షుడ్ జస్ట్ థ్యాంక్ గాడ్ మీ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ తీసుకొని మీ లైఫ్ లోకి వచ్చారంటారా అతని బ్లేమ్ చేయండి యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మంది చెప్పిందంటే మీరే అతనికి ఒక థర్టీ లాక్స్ దాకా హెల్త్ కి ఏదో ఇష్యూ అయితే థర్టీ కాదు బట్ యా వేస్ అ లాట్ ఆఫ్ మనీ మోర్ దెన్ టెన్ లాక్స్ బట్ అది కాదు ఇట్స్ ఓకే నేను ఒకటే అనుకున్నాను ఐ ఎమ్ నాట్ సేయింగ్ ఈ చీటెడ్ మీ అండ్ నేను ఎక్కడ బ్లేమ్ చేయలేదు ఫైనాన్షియల్ గా చీట్ చేశారా లేదండి నేను అట్లా అంతా నేను నేను పెట్టుకోలేదు ఐ వాస్ వెరీ కేర్ఫుల్ ఫైనాన్షియల్లీ బట్ ఒకటి ఏంటంటే నేను ఐమ్ ఆల్రెడీ టూ టైమ్స్ డివర్స్ అయింది కదా ఇంతవరకు నేను వాళ్ళ గురించి కూడా నేను పర్సనల్ గా ఇదే జరిగింది ఇంతవళ్ బికాస్ ఆఫ్ దిస్ ఐ కేమ్ ఆఫ్ ద మ్యారేజ్ అని ఓపెన్ ఓపెన్ గా చెప్పలేదు ఇంతవరకు బికాజ్ ఐ చిల్డ్రన్ ఆ వాళ్ళకి అది ఎంబరజింగ్ గా ఉండకూడదు అండ్ దానికోసం వాట్ ఎవర్ ఇట్ మే బీ దే ఆర్ ద ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్ అని ఐ హెవ్ గివెన్ దట్ రెస్పెక్ట్ అనమాట సో ఐ డో నాట్ టాక్ బ్యాడ్ అబౌట్ సంబడి హూ హెస్ బీన్ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్ అండ్ ఎస్పెషలీ వాట్ ఎవర్ హ్యాపెన్ రీసెంట్లీ ఐ అతన్ని నేను బ్లేమ్ చేయలేదండి అయిపోయింది అతను పర్పస్ గా చేశారా చేయలేదా ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ మెనీ పీపుల్ టోల్ మీ పర్పస్ గా చేశారు చీట్ చేశారు ప్లాన్ చేసి చేశారు దీనికోసం చేశారు అని ఐ డోంట్ వాంట్ బిలీవ్ ఇట్ ఆల్సో ఎందుకంటే ఇట్ హర్ట్స్ అండి ఇట్ హర్ట్స్ సో అది ప్రేమ కాదా అంటే మనం స్టూపిడ్ స్టూపిడ్గా ఉన్నామా సో ఐ డోంట్ వాంట్ బిలీవ్ ఇట్ ఏదో జరిగింది అండ్ అయిపోయింది ఐ వాంట్ అండ్ ఐ మేడ్ ద రైట్ చాయిస్ వి పార్టెడ్ వెరీ వెరీ అమికబిలీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ వెరీ గుడ్ టర్మ్స్ అతనికి అర్థమైంది ఐ కెనాట్ కంటిన్యూ ఇన్ ది రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ ెస్ట్ ఒక్క ఒక్క ఒకే ఒక్క విషయం ఏంటంటే విచ్ ఇస్ ఓన్లీ అమ్యూజింగ్ ఏంటంటే ఆ వైఫ్ క్యారెక్టర్ వచ్చి నాకు హస్బెండ్ కావాలి నా పిల్లలకి నాన్న కావాలని అంత డ్రామాలు వేసింది మీడియాలో వచ్చి అంత సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు దే దూర దూరనే ఉన్నారు దే ఆర్ నాట్ ఈవెన్ లివింగ్ టుగెదర్ అనమాట నాట్ ఈవెన్ టాకింగ్ టర్మ్ సెవెన్ ఇయర్స్ ప్లస్ కానీ నేను పెళ్లి చేసుకోపోతున్నాను తెలిసిన వెంటనే బిగే మా కాంట్రవర్సీ బికాస్ షీక్ ఏమి ఉంటుంది పిక్చర్ కదా కానీ మేము బ్రేకప్ అయ్యి వి పార్టెడ్ ఇన్ అ వెరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ విష్ వి వికింగ్ విత్ వైఫ్ హా కాదు అంత డ్రామాలు కాంట్రవర్సీ అయ్యింది నాకు చెడ్డ పేరు కూడా తీసిచ్చింది మంచి చెడ్డ పేరు తీసిచ్చింది ఎవరెవరో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరూ నా ప్రాబ్లం లోపల వచ్చారు ఎందుకో వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రేకప్ అయ్యి ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అయ్యిందండి దే హస్బెండ్ వైఫ్ ని అప్పుడు అయ్యో హస్బెండ్ తన హస్బెండ్ మేము విల్ పుట్ దమ్ బ్యాక్ అండ్ న్యూ గివ్ బ్యాక్ ద హస్బెండ్ టు ద ఫ్యామిలీ అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు దే ఆర్ నాట్ టుగెదర్ వైఫ్ నెవర్ మేడ్ అన్ ఎఫర్ట్ అండి టు గెట్ బ్యాక్ ఆల్సో సేయింగ్ బట్ మీరు కిడ్స్ కిడ్స్ మీ ఇద్దరు ఉన్నప్పుడు కూడా హ్యూజ్ లిఫ్ట్ టు లిఫ్ట్ కిస్ పెట్టుకున్నారు కదా బట్ మీరు కిస్ పెట్టింది మాకైతే ఒక ట్రూ లవ్ లా అనిపించింది బట్ చాలా మంది ఆడియన్స్ దాన్ని రాంగ్ గా తీసుకున్నారు అది ఇప్పుడు సినిమాలో కిస్ చేస్తున్నారు హీరో హీరోయిన్ పెళ్ళైన హీరోయిన్సే కిస్ చేస్తున్నారు అవన్నీ కాంట్రవర్సీ అవ్వద్దు ఇక్కడ వచ్చి ఎవరో ఒకరు పర్పస్ గా వచ్చి అది ఒక పర్సనల్ లైఫ్ లో పెళ్ళ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్ చేసుకుంటారా లవ్ చేస్తే కూడా చిన్న పిల్లలంతా కూడా కిస్ పెట్టుకుంటున్నారు సో ఇట్ ఈస్ జస్ట్ అటర్ ఆఫ్ యునో ఫార్మాలిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వీ హ్యాడ్ అది లేదు ఒక ఎంగేజ్మెంట్ లాగా ఒక మ్యారేజ్ అనుకున్నాం కానీ లేదు కాబట్టి అంసే ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ అన్ ఒక విషయానికి అది సే ఇట్ ఇస్ అ ఫార్మాలిటీ క్రిస్టియన్ ఇది దీంట్లో ఒక ఫార్మాలిటీ అది చేశారు దానికి ఒక పెద్ద కాంట్రవర్సీ దానికి ఒక పెద్ద పబ్లిసిటీ బట్ ఇట్స్ ఓకే ఐ మీన్ లైక్ ఐ టు బి వెరీ హానెస్ట్ అదే అంటున్నాను కదా నా లైఫ్ లో జరిగింది ఏమి నేను మైనస్ గా తీసుకోలేదండి పర్సనల్ ఛాలెంజింగ్ డెఫినెట్లీ ఇట్స్ ఆల్ బిన్ ఛాలెంజ్ సెకండ్లీ ఐ ఆ జర్నీ ఐ చెరిష్ దట్ జర్నీ నేను ఐఎమ్ నాట్ ఇట్లా అయిపోయిందే యునో అయ్యో ఇట్లా అయిపోయిందే అని ఆ ఫీల్ చేసే క్యారెక్టర్ కాదు నేను ఐ బిలీవ్ అన్ని మన లైఫ్లో జరిగింది అందరికీ చెప్తున్నాను మన లైఫ్లో ఏమేమి జరిగినా అది ఒక కారణం కోసమే జరుగుతుంది ఒక విషయం కోసమే జరుగుతుంది దేవుడు మనకి ఏదో నేర్పించాలి అని చెప్పి మనకి ఆ పాత ఇస్తున్నారు అంతే కొంతమందికి లైఫ్ లో ఏమ ప్రాబ్లమ్స్ ఏ ఉండదు ఒక మ్యారేజ్ చేసి హ్యాపీ మ్యారేజ్ యు కిడ్స్ గ్రోన్ అప్ వై హౌస్ వైఫ్ గా ఉండడమో లేదా ప్రొఫెషనల్లీ సక్సెస్ఫుల్ గా ఉండడం అట్లా కూడా కొంతమంది ఉన్నారు కానీ దే డోంట్ లెర్న్ ఆర్ ట్రావెల్ ద ట్రావెల్ దట్ పీపుల్ లైక్ మీ హావ్ ట్రావెల్డ్ సో మా లైఫ్ నా లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ండింది వెరీ అడ్వెంచరస్ లైఫ్ ఒక లెసన్ डेफिनेटली ఐవ్ లర్న్ సో మచ్ మంజుల గారు ఉన్నన్ని రోజులు ఫ్యామిలీ చాలా బాగుంది ఈ ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా తను అంతా కూడా ప్రాబ్లం లేకుండా చేస్తుంది తనే ఇంటికి అంత అలాంటి గారు చనిపోయిన తర్వాతే ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోయింది అంత వాళ్ళు అటు వెళ్ళిపోయారు నాన్న పట్టించుకోవట్లేదు ఈ విందు నాన్న కూడా మీ మీద కేసు పెట్టారు నాకు ప్రాణ భయం ఉంది వనిత వల్ల చాలా కేసులు పెట్టారు ప్రాపర్టీస్ వైజ్ కూడా మీ మీద కేసు పెట్టారు అమ్మపోయిన తర్వాత ఇవన్నీ జరిగాయంటే ఏం చెప్తారు మీరు అమ్మ సపోర్ట్ రోజు ఫస్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అదే అంటున్నాను కదా కోపంలో మై మై రైట్స్ వాజ్ టేకెన్ ఫ్రమ్ మీ అండ్ ఎవ్రీథింగ్ ఐ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ ఏంటంటే మా మమ్మీ చాలా కష్టపడి ఇట్స్ నాట్ ఈజీ టు బికమ్ అ స్టార్ డెఫినెట్లీ నాట్ ఈజీ షీ వాజ్ నో బడీస్ డాటర్ షీ వాజ్ నాట్ సంబడీ ఈస్ డాటర్ ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ టు బికమ్ యాక్టర్ ఆర్ అ స్టార్ బట్ తనకి అట్లా లేదు ఎంత కష్టపడి ఎన్ని సినిమాలు డే అండ్ నైట్ ఈ మూడు కాల్షీట్లు అండి తెలుగులో చేస్తుంది ఒక సినిమా సేమ్ సినిమా త్రీ లాంగ్వేజెస్ కూడా ఉంటుంది ఎన్టీఆర్ గారు శివాజీ గారు అండ్ కన్నడలో ఐ థింక్ రాజ్ కుమార్ గారు ఇలాగా అదే హిందీలో కూడా చేసింది సో ఒక్క రోజుకి ఆ రోజుల్లో అన్ని ఇక్కడ చెన్నైలోనే షూటింగ్ అన్నీ ఇక్కడ ఏవిఎం అదేంటి విజయవాహిని స్టూడియోస్ ఇలాంటి స్టూడియోస్లో త్రీ డిఫరెంట్ కాల్ షీట్స్ సెవెన్ టు వన్ వన్ టూ సెవెన్ అగైన్ సెవెన్ టు వన్ ఇలాగా ట్వంటీ ఫోర్ అవర్స్లో తన నిద్ర అనేది ఒక ఫోర్ అవర్స్ కూడా లేదు అంత కష్టపడి షీ హ వర్క్డ్ అనమాట సో ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ అంత కష్టపడి తనకి ఇంత చేసేసి ఉన్ ఉన్నది త్రీ డాటర్స్ అనమాట సో ఆబ్వియస్లీ షీ వర్క్ సో సో హార్డ్ ఫర్ ద చిల్డ్రన్ బికాస్ షీ లవ్ ద సో మచ్ సో ఆ ముగ్గురికి రావాలి కదా ఏమైనా అది లేకుండా నాకు అస్సలు ఏం రాకూడదు నాకు అస్సలు ఏం రాకూడదు అని నా దగ్గర నుంచి అన్ని టోటల్ నన్ను అవాయిడ్ చేసి నేను కూతురే కాదని అంట ఉంటే ఒకటి నేను నేను అడిగాను మా ఫాదర్ని అడిగా ఏదైనా ఇట్లనే అడిగా నేను మీ కూతురు కాదు కాదు అనుకుంటున్నారా మీకు ఏదైనా సంతేగా ఉందా దాంట్లో ఇట్లనే అడిగాను ఏంటి అట్లా మాట్లాడతాను మరి అసలు చూస్తేనే ఎవ్రీబడి నోస్ ఐఎమ్ విజయ్ కుమార్ డాటర్ బికాస్ ఐ లుక్ ఎగ్జాక్ట్లీ ఈ ఈ రోజుకి కొన్ని మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ మెన్ ఐ సారీ అండ్ ఆల్ మమ్మీ లాగానే ఉన్నాను అట్లా అంటారు కానీ సో మచ్ ఆఫ్ మై ఫాదర్ హ్యూస్ టు బీ సో ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్సో విత్ మై లుక్స్ అండ్ మై క్యారెక్టర్ అండ్ మై స్ట్రెంత్ మై కేపబిలిటీస్ హ్యూస్ టు బీ సో ప్రౌడ్ ఆఫ్ మీ ఏం జరిగిందని నాకు ఇంతవరకు దానికి సమాధానమే లేదు

సో ఐ ఎనీవే దిస్ స్టేజ్ నేను ఒకటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆ ప్రాబ్లం అంతా జరిగినప్పుడు ప్రాపర్టీస్ అదే అమ్మ అమ్మ అమ్మాయికు అసలు అమ్మకి మమ్మీకి అసలు ఏం తెలియదు అండి అన్ని ఫోర్జరీస్ చాలా జరిగాయి వాళ్ళకి మనస మనసాచీ అనేది ఉంటే దే హవ్ టు డూ సంథింగ్ టిల్ నౌ నోబడీ హస్ మేడ్ ఎన్ ఎఫర్ట్ ఐ ట్రైడ్ కోర్ట్ సుప్రీం కోర్ట్ వరకు వరకు వెళ్ళాను మంచి ఆర్డర్ జరిగింది దొరికింది ఇక్కడ వచ్చాను ఇక్కడ చాలా అప్పుడు ఆ టైంలో పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని చాలా తప్పు చేశారనమాట నేను వదిలేసానండి టు బి వెరీ ఆనెస్ట్ నేను దాంట్లో వదిలేసి ఐ వెంట్ అవుట్ ఆఫ్ ద సిటీ ఐ వాజ్ నాట్ స్టేయింగ్ ఇన్ చెన్నై ఫర్ సమ్ టైమ్ బిగ్ బిఫోర్ బిగ్ బాస్ ఐ టుక్ బ్రేక్ అండ్ యునో థాట్ ఓవర్ అన్నీ నేను ఆలోచించ అప్పుడే ఆ డిసిషన్ తీసుకుని నేను తిరిగి సేమ్ ఇండస్ట్రీలో వచ్చి తిరిగి నేను ప్రూవ్ చేసి నేను ఎవరు నాకు నాకు ఇక్కడ తమిళనాడులో అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి చెప్పింది మా ఫాదరే అడ్రస్ మై ఫాదర్ అడ్రస్ తమిళనాడులేకుండా చేస్తానని కూతుంది అన్నారు ఛాలెంజ్ మీ ఈ రోజుకి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే తమిళ అట్లీస్ట్ తెలుగులో కొన్ని కొన్ని పేరు దే నోబడి హాస్ ఫర్గాటన్ మీ బట్ తమిళ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలేట్ టు మీ యాజ్ మోర్ దెన్ ఫ్యామిలీ అక్క అని సో ఐ హమ్ పార్ట్ ఆఫ్ కొంతమంది తిట్టినా కూడా అక్క నీకు బుర్ర లేదంటే అట్లనే అడుగుతారు కానీ నేను ఐ హవ్ పార్ట్ ఆఫ్ దియర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ మచ్ మోర్ పాపులర్ ఇన్ఫాక్ట్ దర్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ రీసెంట్లీ నేను ట్వీట్ చేశాను ఇన్స్టాలో కూడా వేసాను బికాస్ అంబడి సెండ్ దట్ గూగుల్ రోజు రోజుకి గూగుల్ న్యూస్ లో నేను నా ఫేస్ రాకుండా ఏ ఉండదు దాంట్లో గూగుల్ న్యూస్ లో ఒక లింక్ పంపిస్తే ఇట్లా వనితా విజయ్ కుమార్ వాళ్ళ నాన్న ఇట్లా చీఫ్ మినిస్టర్ ఎడపాడి పళనిస్వామికి లెటర్ రాశారు ఆ అని నా పేరు రాసి నా ఫాదర్ ఫాదర్ని వేసారు ఈ జనరేషన్ కి రిలేట్ చెయ్యాలని చెప్పి సో దాట్ వాజ్ అ మోమెంట్ ఫర్ మీవర్ ఐ సెడ్ నా గురించి మీరు అడిగితే కూడా ఏ సమాధానం రాదు ఏ ఎక్స్పెండేషన్ రాదు వాళ్ళ తిట్టి కూడా ఏం చెప్పరు ఇట్లా ప్లీజ్ వద్దు తను నా మా ఫ్యామిలీలో లేదు ఇట్లనే మాట్లాడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ కొన్ని మంది దగ్గర ఎవరు వనిత వనిత గారు బాగున్నారా అని అడిగితే ఐ హర్డ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే ఐ టేకెన్ ఇట్ డిఫరెంట్లీ అంతే దేర్ ఇస్ అ గాడ్ కదా కర్మ అనేది ఉంది ఐ డోంట్ విష్ దెమ్ బ్యాడ్ బట్ ఐ విల్ ప్రూవ్ దెమ్ రైట్ అదే ప్రాపర్టీస్ అంతా ప్రీతాకి శ్రీదేవికి అయితే ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ పేర్లు అన్ని మార్చి అట్లంతా చేసున్నారు అది ఎంత దూరం జరుగుతుంది అనే ఫ్యూచర్ లోనే చూడాలి దానికి వెనక మా డాడీ ఏం చేస్తారు కూడా నాకు తెలియదు అండి అన్ఫార్చునేట్లీ నాకేంటంటే ఐ హ్యావ్ త్రీ చిల్డ్రన్ నన్ను వదిలేయండి నా మీద కోపం ఉండని నేను తప్పుగా ఏమైనా లద్దం బ్లేమ్ మీ ఇట్స్ ఓకే బట్ దే హ్యావ్ నో రైట్ టు డూ దాట్ టు గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ మంజుల బికాస్ హక్కు అనేది మోర్ దెన్ పిల్లలకి గ్రాండ్ చిల్డ్రన్ కే ఆ హక్కు ఎక్కువ ఉంది ఈవెన్ యాజ్ పర్ లా సో ఆ హక్కు లేకుండా ఈ రోజుకి మా డాటర్స్ ది ఆర్ బౌత్ మై డాటర్స్ లివ్ విత్ మీ బట్ ఒక్కటే ఐ జస్ట్ వాంట్ ఎన్ దిస్ టాపిక్ దిస్ టాపిక్ సేయింగ్ దాట్ మొన్న ఏదో ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే మేము నమ్మరు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నా నాకు నాన్నకి ప్రాపర్టీ విషయం ప్రాబ్లం జరిగింది సో అన్ఫార్చునేట్లీ మా మమ్మీ ఇంట్లో నుంచి నన్ను పోలీస్ పెట్టి బయట పంపించారు ఐ వెంట త్రూ అ లాట్ దట్ ఇయర్ అండ్ మై ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నాను డైరెక్షన్ డైరెక్షన్ చేస్తున్నాను అన్నీ ఆగింది డ్రాప్ పే చేసేసాను హాఫ్ సినిమా తీసేసి బికాస్ ఫుల్ మై పర్సనల్ ప్రాపర్టీస్ ఇన్క్లూడింగ్

వన్ ఇయర్ చాలా కష్టపడ్డాను చాలా కష్టపడ్డాను బిగ్ బాస్ లోపల వెళ్ళాను విజయ్ టీవీ సపోర్టెడ్ మీ ఐ థ్యాంక్ విజయ్ టీవీ ఎనీ డే బికాస్ నేను పిల్లల్ని వదిలేసి వస్తున్నాను నాకు ఫ్యామిలీ అమ్మ నాన్న సపోర్ట్ లేదు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేదు సో ఐ టుక్ అ వెరీ స్ట్రాంగ్ డిసిషన్ పిల్లల్ని హాస్టల్లో డబ్బులు లేవు ఐ లక్ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ సో ఐ సెట్అప్ అ స్మాల్ బిజినెస్ ఇన్ దట్ వన్ ఇయర్

దే సపోర్టెడ్ మీ సో మచ్ విజయ్ టీవీ విత్ డేర్ సపోర్ట్ ఐ జాయిన్ ద చిల్డ్రన్ బోర్డింగ్ స్కూల్ వేసాను చాలా సేఫ్టీగా పెట్టేసి బికాజ్ ఐ కెన్ నాట్ టేక్ రిస్క్ విత్ కిడ్స్ గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషలీ అండ్ కాంప్లికేషన్స్ ఉండింది కస్టడీ ఇష్యూ అవన్నీ జరుగుతూ ఉండింది సో ఐ హ్యాడ్ టు సేఫ్ గార్డ్ దెమ్ విచ్ ఐ డిడ్ అండ్ విజయ్ టీవీ వాజ్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ టేకింగ్ కేర్ మేకింగ్ ష్యూర్ వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని చెప్పి అండ్ మై ఫ్రెండ్స్ దే ఆల్ సపోర్టెడ్ మీ వెన్ ఐ వాస్ ఇన్సైడ్ ద హౌస్ ఇన్ బిగ్ బాస్ ఆఫ్ మొన్న ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఏదో చెప్తూ ఉంటే మై డాటర్ చెప్పింది మమ్మీ డి యూ రియలైజ్ మనం ఇంట్లో మన లైఫ్లో ఉన్న లగ్జరీస్ అండ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ ఓన్ అండ్ మై చిల్డ్రన్ ఓన్ అండ్ టచ్ వుడ్ అండ్ గోల్డ్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ నా దగ్గర ఇది లేదు అని చెప్ప చెప్పడానికి ఏం లేదండి ఓకే అట్లా ఉన్నప్పుడు ఇవన్నీ వన్ లో ఐ హ్యావ్ ఎర్న్డ్ ఆఫ్టర్ మై స్టింట్ ఎగ్జిట్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ దర్ ఇస్ అ గాడ్ అండ్ ట్రూత్ విల్ నెవర్ ఫెయిల్ అండ్ గాడ్ ఈస్ గ్రేట్ అండ్ ఇఫ్ యు ఆర్ అ గుడ్ రియలీ గుడ్ అండ్ కైండ్ పర్సన్ అండ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్ ఐ థింక్ దెర్ ఇస్ నో ఫెయిలియర్ ఇన్ లైఫ్ సో ఐ టెల్ పీపుల్ ఆల్సో యూ పీపుల్ టెల్ మీ నేను ఒక ఇన్స్పిరేషన్ నేను మోటివేషన్ గా చూస్తున్నాము మిమ్మల్ని లేడీస్ సో మెనీ పీపుల్ కమ్ అండ్ రీచ్ అవుట్ మీ యంగ్స్టర్స్ రీచ్ అవుట్ మీ మిమ్మల్ని చూస్తే మాకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది మీరు ఎంత బ్రేవ్ బోల్డ్ లేడీ అని చెప్పి నిజంగా చెప్తున్నాను ఐ వాంట్ టు క్రియేట్ దట్ ఇన్స్పిరేషన్ బికాస్ ఛాలెంజెస్ పర్సనల్ ఛాలెంజెస్ లవ్ ఫెయిలియర్స్ మ్యారేజ్ ఫెయిలియర్స్ ఆల్ ఇన్నెవిటల్ లివింగ్ అవర్ లైఫ్ కానీ హోప్ అనేది అది మనం వదలకూడదు వీ కెన్ నాట్ లూజ్ హోప్ అండ్ గివ్ అప్ ఇన్ లైఫ్ సూసైడ్ చేసుకోవడం లైఫ్ ని నాశం చేసుకోవడం ఇవన్నీ ఏ అమ్మాయి అయినా సరే అనుకున్నా మా డాడీ చేసిందంతా నాకు ఛాలెంజ్ గానే అదే అంటున్నాను కదా ప్రాబబ్లీ నేను ఇక్కడ కూర్చొని వనిత నానా నాన్న విజయ్ కుమార్ అని చెప్పాలని ఒక సిచ్యువేషన్ రావాలని చెప్పి ఇట్ వాస్ లైక్ ఎప్పుడండి మనకి లైఫ్ లో ఒకటి అర్థం మన అందరూ గుర్తు పెట్టుకోవాలి ఒక విల్లన్ లేదంటే హీరో లేదు సినిమాలో కూడా కదా ఒక పొలిటీషియన్స్ కు కూడా ఆపోజిట్ పార్టీ ఉండాలి మా మాకు తమిళనాడులో కళ్యాంగర్ లేకపోతే జయలలిత లేదు జయలలిత లేకపోతే కలెంగర్ లేదు అలాగా ఒక ఆపోజిషన్ ఉండాలి ఎప్పుడు ఇప్పుడు తమిళనాడు చాలా ప్రాబ్లం ఉంది ఎందుకంటే పెద్ద ఆపోజిషన్ చెప్పడానికి ఏం లేదు ఓకే ఏడిఎంకే డిఎంకే ఉంది ఓన్లీ ద పార్టీ రెఫరెన్స్ ఇస్ దేర్ బట్ ద స్టాల్ వర్డ్స్ ఆర్ గాన్ యునో ఐడెంటిటీ ఇస్ వెరీ లెస్ రైట్ నౌ బట్ సిమిలర్లీ లైఫ్ లో కూడా మనకి ఎదిరి మనకి ఉండాలి వి నీడ్ అనమాట ఈవెన్ ఇన్ ఎంత మనకి ఫ్యాన్స్ ఉంటే కూడా హేటర్స్ ఉండాలి ఈ సోషల్ మీడియాలంతా అప్పుడే వి కెన్ గ్రో అనమాట అదర్వైజ్ గ్రోత్ నాట్ పాసిబుల్ వనిత గారు పర్సనల్ లైఫ్ లో ఇంత స్ట్రగుల్స్ చూశారు కదా మూడు పెళ్లిళ్ళు డైవర్స్ ఇద్దరు కిడ్స్ అమ్మ నాన్న సపోర్ట్ లేదు బ్రదర్ సపోర్ట్ లేదు సిస్టర్ సపోర్ట్ లేదు ఒక పక్క మీడియా అంతా మిమ్మల్ని నెగిటివ్ గా చూపిస్తుంది అట్ ది సేమ్ టైం ఎప్పుడన్నా మీరు ఇంట్లో కూర్చొని అనుకున్నారా ఏంటి ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ పేరెంట్స్ సపోర్ట్ లేదే బ్రదర్ ఉన్నారు మీకు మనకు ఎట్లా ఉందంటే ఇంత పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యామిలీ ఒక సపోర్ట్ చేస్తే ఇవన్నీ మర్చిపోతాం ఒక అసలు ఫ్యామిలీ సపోర్ట్ లేదు కదా ఎలా అనిపించేది మీకు అసలుకి ఎందుకని అంత మీకు నెగిటివ్ అయిపోయారు ఫ్యామిలీ కూడా టూ థింగ్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఏ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవన్ ద కాంట్రవర్సీస్ కూడా ఇప్పుడు మా డాడీ నా దగ్గర తోడు నిలబడి నా మీరు చెప్పినట్టు నా బ్రదర్ నిలబడి నేను నేను చేస్తున్నాను అన్నట్టు మా లైఫ్ నా లైఫ్లో ఒక డిసిషన్ తీసుకుని చేసి ఉంటే ఇది కాంట్రవర్సీ అయ్యే విషయమే కాదు ఇన్ ఇండస్ట్రీలో ఎవరు ఇంటర్ఫియర్ కూడా చేసి ఉండరు నాకు పెద్ద మైనస్ అది డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ లేదని దేనికి లేదు అంటే అదే చెప్తున్నాను కదా నేను ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ చేయకూడదు అది పబ్లిసిటీ అవుతుంది చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి అని చాలా తప్పు చేశారు నన్ను ఫ్యామిలీ నుంచి టోటల్లీ దే అవాయిడెడ్ మీ ఇన్ఫాక్ట్ మై బ్రదర్స్ వెడ్డింగ్ జరిగింది దే ట్ ఈవెన్ ఇన్వైట్ మీ ఫర్ ద వెడ్డింగ్ అనమాట ఐ డి నాట్ అటెండ్ అరుణ్ ఎస్ ఐ డి నాట్ సో లాట్ ఆఫ్ మిస్టేక్స్ దే హ్యావ్ డన్ అండి నేను తప్పు చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నా సిస్టర్ ప్రీతాకి పెళ్లి చేసి ఇచ్చింది నేను నిలబడి అందరూ నో అన్నారు హరి హరి గారు యా నేనే ఫైట్ చేసి నేనే జాతకం చూసి నేనే అన్ని నిలబడి తనకి సపోర్ట్ చేసి చేసి ఇచ్చాను పెళ్లి శ్రీదేవి ఈరోజు హ్యాపీగా ఉంది మంచి హస్బెండు వెరీ ప్రిటీ డాటర్ ఆల్సో అంటే దాని కారణం ఎవరు ఇంతవరకు చెప్పిందా ఎవరికైనా ఆ అబ్బాయి రాహుల్ ఇస్ మై ఎక్స్ హస్బెండ్ కూడా బెస్ట్ ఫ్రెండ్ నెవ్యూ అనమాట మేమే ఆ పెళ్లి చూపుల నుంచి అరేంజ్ చేసి వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చెప్పారు తెలుసా సినిమా ఫ్యామిలీ వద్దన్నారు యునో ఐ కన్విన్స్ దెమ్ అండ్ సెడ్ మై ర్ సిస్టర్ ఇస్ నాట్ లైక్ దాట్ చాలా మంచి అమ్మాయి డెఫినెట్గా మీరు నమ్మొచ్చు అని చెప్పి నేను బికాస్ ఈ దేవర్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ ఐ గోట్ హర్ మ్యారీడ్ ఫిక్స్ ద వెడ్డింగ్ అండ్ షీ థ్యాంక్డ్ మీ

నేను ఐ వుడ్ హ్ బిన్ లైక్ ప్రీత లైక్ శ్రీదేవి సంబడి అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ టుడే టుడే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ అంటే మై జర్నీ హెజ్ లెడ్ మీ హియర్ అనమాట లేకపోతే నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళుంటాను నా డాటర్ నిన్న మొన్న చెప్పింది ఫస్ట్ డాటర్ రెండో అమ్మాయి అంటే ఫస్ట్ సన్ను తర్వాత డాటర్ నేనేదో చెప్తే అన్నింది అమ్మ ఇమాజిన్ యూ గాట్ మ్యారీడ్ టు హర్ ఫాదర్ ఓన్లీ ఫస్ట్ టైం అండ్ యు బి వర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ యు నో వాట్ యూ వుడ్ హ్ బీన్ డూయింగ్ నా ఏం చేస్తూ ఉంటావు ఇప్పుడు నీకు తెలుసా అన్నింది ఏంటి అంటే ఎవరో చూసే మధ్యలో ఇండస్ట్రీ అమ్మాయి ఇప్పుడు లేదు ఇండస్ట్రీలో మ్యారేజ్ అయింది ఏం జరుగుతుంది లోకం లోకంలోనే తెలియదు తెలీదు అలాంటి మ్యారేజ్ ఫ్యామిలీ లైఫ్లో బిజీ ఏమీ తెలియట్లేదు తనకి జరుగుతున్నది షీస్ టోట్లీ లాస్ట్ ఉంది ఇండస్ట్రీ సో అదే అని నువ్వు కూడా ఎక్కడైనా చట్నీ చేస్తూ దోశ పోస్తూ టీవీ సీరియల్ చూస్తూ హస్బెండ్ పనికి వెళ్ళడం పిల్లలతో ఉండి మా ట్యూషన్ నేర్పించడం అది మాత్రమే నీ లైఫ్ గా ఉండి ఉంటుంది ఈ రోజుకి నీకు ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ బేస్ ఒక ఆర్మీ ఒక సినిమాలు చేస్తున్నావు నువ్వు బిజీగా మంచి యు యువర్ హ్యాపీ ఆర్ సో కంటెంట్ ఇన్ యువర్ ప్యాషన్ ఆఫ్ కుకింగ్ అండ్ ఫిలిమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ బ్యాక్ టు యూ యూఆర్ హ్యావింగ్ సచ్ కలర్ఫుల్ లైఫ్ అండ్ అట్ ఫార్టీ యూ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ రైట్ అంటే వై యూ యూ థింక్ ఇట్ హ్యాపెన్ యు వాంట్ దట్ లైఫ్ ఆర్ దిస్ లైఫ్ అని చో అనుకుంటే నేనన్నా టీవీ సీరియల్ చట్నీ ఈ లైఫే బాగుంది థ్యాంక్ యూ దిస్ హ్యాపెండ్ అని సో ఎస్ నేను ఐ హేకన్ నా డిస్అడ్వాంటేజెస్ నా స్ట్రగల్స్ ని ఎప్పుడూ నెగిటివిటీని పాజిటివ్ చేసేసాను ఐ టేక్ ఇట్ పాజిటివ్ బట్ ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేశారు కదా అమ్మ పోయిన తర్వాత అమ్మ ప్లేస్ లో ఉన్నారు ఎందుకంటే కాబట్టి ఇంకా చిన్న చెల్లెళ్ళు ఉన్నారు ప్రీత అండ్ శ్రీదేవి అరుణ్ కూడా చిన్న లేదు మై ఫస్ట్ వైఫ్ మంజులా గారు ప్లేస్ లో ఉండి వాళ్ళని ఈ రోజు సెటిల్ చేశారు లైఫ్ లో బట్ పర్సనల్ లైఫ్ లో మీరు ఇంత ప్రాబ్లమ్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ బయట వాళ్ళకి తెలియకుండా మీకు ఎప్పుడన్నా పర్సనల్ గా ఫోన్ చేసి సిస్టర్ వాళ్ళకి అనిపించాలి కదండి ఏం లేదండి నేను ఎన్నో సార్లు ట్రై చేశాను అది నిజం ఎన్నో సార్లు మెసేజెస్ లో దీంట్లో దాంట్లో అన్నిట్లో నన్ను బ్లాక్ చేసేసి ఇట్స్ ఓకే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ టూ మచ్ అండి బికాస్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ ప్రాబ్లమ్ రైట్ నౌ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ వెరీ వెల్ ఐఎమ్ ప్రౌడ్ ఐ హ్యావ్ గుడ్ వాట్ టు సే ఐఎమ్ ప్రౌడ్

సో ఐ హక్సెప్టెడ్ ఇట్ అదే అంటున్నాను ఐ హక్సెప్టెడ్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ నౌ ఐమ్ డిఫరెంట్ స్టేజ్ అసలు ఎలా మీకు ఇంత పెద్ద హార్ట్ ఇచ్చాడు దేవుడు అమ్మ చనిపోయింది నాన్న సపోర్ట్ అస్సలు లేదు చెల్లెళ్ళు అస్సలు సపోర్ట్ లేదు అన్న సపోర్ట్ అసలు లేదు ఒక ఉమెన్ గా అసలుకి ఎలా సస్టైన్ అవుతున్నారు ఐ థ్యాంక్ మై స్టార్స్ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ కౌంట్ మై బ్లెస్సింగ్స్ ఇంగ్లీష్ లో మా మమ్మీ చనిపోయిన తర్వాత నాకు ఎంతో బ్లెస్సింగ్స్ లైఫ్లో జరిగింది షీ హస్ ఆల్వేస్ బీన్ విత్ మీ నేను తను లేదు అని ఫిజికల్లా ఫిజికల్గా నిలబడి చూడలేదు ఐ కాన్ టచ్ హర్ ఐ కాన్ టాక్ టు హర్ షీ కాన్ షౌట్ ఎట్ మీ ఇలాంటి గొడవ చేయలేము అంతేగాని షీ ఈస్ దేర్ కాన్స్టెంట్లీ విత్ మీ త్రూ హర్ ప్రెజెన్స్ ఐ క్యాన్ ఫీల్ ఇట్ ఎవ్రీ మూమెంట్ అండి ఐ నో షీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ షీ ఈస్ ఎన్కరేజింగ్ మీ షీ ఈస్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ వట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఈ రోజుకి నా లైఫ్లో ప్రొఫెషనల్గా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ ద చేంజెస్ దట్ ఐ హ్రియేటెడ్ అగైన్ ఇన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇస్ అ వెరీ లాంగ్ గ్యాప్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ యాట్ బికాస్ ఈ ఒక్కసారి మనం యాక్ట్ చేసామో అయిపోయింది తర్వాత కమ్బ్యాక్ చేయడం అనేది టాప్ హీరోయిన్గా ఉండి తిరిగి రావడం అనేది వేరు నేను చేయలేదు అట్లా ఐ జస్ట్ డిడ్ ఫ్యూ ఫిల్మ్స్ అనమాట సో ఫర్ మీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అగైన్ ఆ ఇప్పటికి అనేది పెద్ద ఒక బ్లెస్సింగ్ అండి నాకు రామ్ చరణ్ తో గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ ఏమైనా మీకు చెన్నైలో ఇక్కడే స్కూలింగ్ అంతా జరిగింది కదా అప్పుడు హీ వాజ్ ఎ వెరీ లిటిల్ బాయ్ టు బి ఆనెస్ట్ ఈస్ మచ్ యంగర్ దెన్ మీ సో ఐఎమ్ రియలీ బట్ హిస్ సిస్టర్స్ ఐ నో ద ఎల్డర్ సిస్టర్ సుష్మిత ఐ నో హర్ ప్రెడీ వెల్ ఐ నో హర్ ఇన్ఫాక్ట్ హర్ మదర్ ఇన్ లా ఫ్యామిలీ అంతా కూడా మాకు పర్సనల్ గా క్లూస్ but uh, he was much younger. but i have a good memory with uh, bunny. <laughs> it's a very... and bunny. in fact, in fact, i didn't know at that moment. i don't have a... I know him much later personally. i have met him once in one function uh, in my young age. i think i was doing uh, films then, 14, 15, stage, low. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాస్ వేరింగ్ వన్ ఒక ఆరెంజ్ కలర్ కాంజీవరం సిల్క్ చుడిదార్ ఓకే ఆరెంజ్ కలర్ దట్ మచ్ ఐ రిమెంబర్ సో నా ఇట్స్ కైండ్ ఆఫ్ అ మ్యాంగో కలర్ నాట్ ఆరెంజ్ మ్యాంగో కలర్ సో తాజ్ హోటల్లో చెన్నైలో ఒక ఫంక్షన్ చిరంజీవి గారు ఇంగ్లీష్ సినిమా చేస్తున్నారు అమృతరాజ్ ప్రొడక్షన్స్లో విజయ్ అమృతరాజ అశోక్ అమృతరాజ్ ప్రొడక్షన్లో ప్రాజెక్ట్ But it was an English film, uh, man, So we all went for that uh, function opening. So apooru kabai andanga. He was very handsome, but he is definitely little younger than me. But uh, he was wearing coat, suit, and all that. And uh, throughout the function, because it was a fun stage function, then Tarvata there was mingling party laga continued, and there was dinner buffet and all. So we were there, we were there for two few hours, uh, man, అప్పుడు ఒక అబ్బాయి అక్కడ అక్కడ నిలబడి నన్ను చూస్తూ ఉన్నాడు వెరీ వెల్ బట్ ఐ డోంట్ నో ఇట్ ఇస్ బన్నీ అండ్ దట్ వాస్ దట్ వన్ ఇన్సిడెంట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ దట్ టైం మెనీ ఇయర్స్ లేటర్ ఐ థింక్ అరౌండ్ టెన్ ఇయర్స్ లేటర్ దెర్ వాస్ అ కామన్ ఫ్రెండ్ అనమాట హు వాస్ టాకింగ్ టు ఓవర్ ద ఫోన్ అండ్ నేను అక్కడ ఉన్నాను

బట్ అప్పుడే అంత స్టైల్ స్టైల్ గా ఉన్నారు అందుకే స్టైలిస్ స్టార్ అయ్యారు వాటర్ డాన్సర్ వాట్ వాటర్ బ్రిలియన్ డాన్సర్ ఇన్ ఫాక్ట్ ఇఫ్ యు హాఫ్ టు రేట్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఇన్ తెలుగు ఐ థింక్ డెఫినెట్లీ జూనియర్ ఎన్ అండ్ అల్లు అర్జున్ వేరే లెవెల్ అండి ఇప్పుడు కూడా దే బొమ్మ ముట్టబొమ్మ ఆసమ్మా సాంగ్ ఎప్పుడు వేస్తూ ఉంటాము ఇక్కడ కూడా టీవీ లో వి యూస్ టు పుట్ ఇట్ ఇన్ ఆడియో అండ్ లిస్న్ పార్టీస్ లో అంతా కూడా డాన్స్ నెంబర్స్ గా వేస్తాము

వర్సటైల్ క్యారెక్టర్ యాక్టర్ అనదర్ పర్సన్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ దొరకడం మనకి పెద్ద బ్లెస్సింగ్ గా ఉంటుంది బికాస్ ఏ రోల్ అయినా హీఈ్ యాప్ట్ అది ఒక నాటామే అంటే నాటామే తెలుగులో స్నేహం కోసం చేస్తారు సో దాంట్లో ఒక ఫ్రెండ్ ఇలాంటి ఒక విలేజ్ క్యారెక్టర్ అంటే అట్టే డిట్టో సిమిలర్లీ మాస్టర్ గారిలో కూడా చిరంజీవి గారి దగ్గర ఒక ప్రొఫెసర్ హెడ్ మాస్టర్గా వస్తారు సో అలాగా ఏ సినిమా చేసినా అప్ప ఇస్ లైక్ ఆన్ టు ఇట్ లైక్ ఆ గెట్అప్ నుంచి పర్ఫార్మెన్స్ నుంచి ఫుల్ డెడికేషన్ అనమాట సేమ్ బ్లడ్ డెఫినెట్లీ రన్స్ ఇన్ మై వేన్స్ యాజ్ వెల్ సో ఐ విల్ డూ జస్టిస్ టు వాట్ ఎవర్ క్యారెక్టర్ సర్వెంట్ క్యారెక్టర్ ఇస్తే కూడా ఆబ్వియస్లీ ఐ విల్ డూ ఇట్ మేడ్గా వస్తే కూడా క్యారెక్టర్ ఏం చే ఆ సినిమాలో చేస్తుంది తనకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా ఆ క్యారెక్టర్ కు ఒక రోల్ ఉందా అది నాకు నచ్చితే స్క్రిప్ట్ బాగుంటే యూనో విచవర్ర ఫిలిం నాట్ వెరీ బిగ్ హీరో మాత్రం చేస్తా చిన్న ఫిలిమ్స్ నేను చేయను అట్లా ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ ఇన్ తమిళ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ సమ్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఐఎమ్ డూయింగ్ ఒక టూ త్రీ త్రీ ప్రాజెక్ట్స్ ఐ హవ్ యాక్సెప్టెడ్ స్మాల్ బడ్జెట్ బట్ వెరీ గుడ్ స్క్రిప్ట్ మేము చిన్నప్పటి నుంచే వీ హ్యావ్ గాన్ యు నో సీన్ ద బెస్ట్ అనమాట ట్రావెల్ నుంచి బెస్ట్ హౌజెస్ బెస్ట్ లగ్జరీ కార్స్ బెస్ట్ ఫుడ్ ఎలా అన్నీ చూసా చూసేశాను హీరోయిన్గా ఉండి కూడా ఐ హవ్ సీన్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ అ గుడ్ దో ఐ డిడ్ ఓన్లీ ఫోర్ ఫిలిమ్స్ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ కెరియర్ స్పాన్ ఫర్ మీ టిల్ నౌ దే రిమెంబర్ మీ అండ్ మై ఫిలిమ్స్ ఈవెన్ ఇన్ తమిళ్ సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట సో అండ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ప్రటి వెల్ సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ప్రొఫెషనల్ సక్సెస్ దట్ ఐఎమ్ లుకింగ్ అట్ మంచి ఫిల్మ్స్ చేయాలి మంచి క్యారెక్టర్స్ చేయాలి సో టు గెట్ దట్ రికగ్నైజింగ్ రోల్స్ అనమాట యా సో ఇఫ్ ఐ కెన్ గెట్ అ వెరైటీ ఆఫ్ రోల్స్ లైక్ మై ఫాదర్ లైక్ మై మదర్ డెఫినెట్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ విచ్ ఎవర్ క్యారెక్టర్ దాట్ ఈస్ నాట్వెన్ ఈవెన్ వన్ సీన్ అయినా మనం ఆ సీన్లో ఏం చేస్తున్నాం చేస్తున్నామని ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ జస్ట్ టెల్ యూ ఆఫ్ ద కమల్ గారు సినిమా తెలుగులో వచ్చింది అందలీల అదేంటది సుబ్రన్ తో ఒక సినిమా చేశారు కదా కాదు పంచతంత్రంలోనే కదా దాంట్లో కూడా మా డాడీ ఉంటారు దాంట్లో దేవయాని గారు ఒక ఒకే ఒక సీన్ లో వస్తారు గుర్తుందా ఆ ఒకే ఒక సీన్ లో యాక్ట్ చేసిన ఇప్పటి వరకు వి కెనాట్ ఫర్గెట్ దట్ సీన్ ఒరే ఒరేర్ మాత్ర రామ్ రామ్ నా పర్ఫార్మెన్స్ అలాంటి ఒక్క సీన్ దొరికితే కూడా ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్ వన్ డే వర్క్ ఆల్సో డెఫినెట్లీ సక్సెస్ ఐ సీన్ ఇన్ ద పాస్ట్ ఇయర్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్ టైమ్ ఇన్ సినిమా అండ్ టీవీ ఈవెన్ ఇన్ టీవీ ఐ ఐఎమ్ కన్సిడరింగ్ అఫ్ యూ అఫ్ కోర్స్ విజయ్ టీవీలో ఇప్పుడు కూడా కలకపోవద్దు యారని చెప్పి ఒక రియాలిటీ షో ఇస్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఫినాలే

చేసిన తర్వాత మీకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నేను ఎందుకు సినిమాలు మానేశాను డెఫినెట్గా గా సినిమాలు చెయ్యాలి తెలుగులో కూడా ఎందుకంటే మీకు చాలా ఇష్టం తెలుగు ఇండస్ట్రీ అంటే అవును ఇప్పుడు తెలుగు నుంచి ఏమన్నా ఆఫర్స్ వస్తే యు రెడీ టు ఇట్ డెఫినెట్లీ అండి అదే బిగ్ బాస్ వచ్చినప్పుడు బిగ్ బాస్ త్రీ త్రీ ఇయర్స్ దేవర్ బిహైండ్ మీ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ ఫ్రమ్ సీజన్ వన్ అనమాట but uh, you know unfortunately in in telugu they did not call me in tamil only they called me mm -hmm. so up to, uh, it took three years for me to decide because i was not ready kids were there they were all young so they were you know because it's a big commitment kada mm -hmm. uh, so i was very sceptic, scared and all that finally i made the right decision after big boss my um, when i came out i understood the kind of uh, fans బేస్ ఐ హ్యాడ్ క్రియేటెడ్ అండ్ సో మెనీ పీపుల్ వర్ కనెక్టింగ్ టు మీ పర్సనలీ అండ్ ఎక్కడ పోయినా అంత రెస్పాన్స్ అనమాట సో ఐ గోట్ అ లాట్ ఆఫ్ గుడ్ ఆఫర్స్ అండ్ అఫ్ కోర్స్ ఐ డిడ్ షోస్ ఆఫ్టర్ దట్ ఆల్సో కుక్ విత్ కోమాలి అని చెప్పి విజయ్ టీవీలోనే ఒక కుక్రీ కాంపిటీషన్ అనమాట దాంట్లో ఐ ఐఎమ్ ద టైటిల్ విన్నర్ ఆల్సో

కుక్ విత్ కోమాలి టైటిల్ విన్నర్ అయ్యా అని చెప్పాను కదా అది విజయ్ టీవీలో అది ఆ షోకి ఫినాలే ద విన్నింగ్ మోమెంట్ రమ్యాక వాజ్ ద స్పెషల్ గెస్ట్

వెరీ గుడ్ రోల్స్ ఇన్ఫ్యాక్ట్ మెయిన్ లీడ్ అంతా కూడా చేస్తున్నాను కొన్ని సినిమాలు సో తెలుగులో సిమిలర్లీ ఐ థింక్ ఆఫ్టర్ ఒక్క సినిమా తమిళ్లో యునో ఇఫ్ ఇట్ ఇఫ్ రిలీజ్ అయ్యి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సీ మి విజువలీ ఆబ్వియస్లీ ఐ షుడ్ గెట్ ఆఫర్స్ ఇన్ తెలుగు సో ఇఫ్ ఇట్ ఇస్ అ పవర్ఫుల్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ఐ వుడ్ లవ్ టు మేక్ అమ్ బ్యాక్ ఇన్ తెలుగు బట్ డోంట్ లైక్ ఇట్ అండ్ సిస్టర్ రోల్ నో నో నోకోర్ రామకృష్ణ గారు లేదు మదర్ అంటే ఊర్కే మదర్ ఊర్కే సిస్టర్ జస్ట్ ఆర్టిస్ట్ గా ఒక ఫ్యామిలీలో ఉన్నారు వంటలు చేస్తూ ఉంటారు ఒక డైలాగ్ ఉంటుంది అలాంటి చెప్తున్నాను సమ్థింగ్ దట్ ఐమ్ డూయింగ్ ఇన్సెప్ట్ ఇఫ్ ఐ డూ సంథింగ్ లైక్ దాట్ సో అలాంటి మంచి రోల్స్ తమిళ్లో వచ్చినట్టు సిస్టర్ గా ఉండి దాంట్లో వాట్ ఆర్ మై డూయింగ్ అని ఉంది కదా మదర్ గా ఉండి వాట్ ఆర్ మై డూయింగ్ అని ఉంది కదా ఇన్ఫాక్ట్ వాణిశ్రీ గారు చేసినట్టు ఈవెన్ మై మదర్ హెస్ డన్ లైక్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ప్రేమ అంతా అలాంటి మమ్మీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రేమ రేవతి అండ్ వెంకటేష్ అండ్ షీ వాస్ ద మదర్ ఇన్ లా సో ఐన్ ద సేమ్ ఏజ్ గ్రూప్ అమ్మా వాస్ ఇన్ ప్రేమ యాక్చువలీ ఫార్టీ ప్లస్ కానీ నేను కంపారెటివ్ గా యంగ్ గా కనిపిస్తాను అందుకే ఆ మదర్ రోల్ అనేది ఇంతవరకు రాలేదు బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ యంగ్ మదర్ వేర్ ఐ హ్యావ్ సే విలన్ గా ఒక నెగిటివ్ షేడ్ లో యంగ్ మదర్స్ హీరో కూడా కొంచెం అదే ఒక అల్లు అర్జున్ కి చేయొచ్చు కదా ఒక విజయ్ చేయొచ్చు కదా అలాంటి రోల్స్ వస్తే లైక్ వాణిశ్రీ గారు దిడ్ సో మెనీ కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ మదర్ ఇన్ లో దట్ యునో దట్ ఆపోజిట్ టు హీరో అంతా అప్పుడు అది ఒక ట్రెండ్ అనమాట సో అలాంటి ట్రెండ్ అంతా తిరిగి వచ్చి నాకు మంచి రోల్ దొరికితే

హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ షివలరస్ అండ్ జెంటల్మెన్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ మమ్మీ ఒక పర్సనల్ సిచ్యువేషన్ చెప్పి ఇట్లా స్పాట్లో ఇట్లా అయ్యింది ఒక ఎంబారెసింగ్ మూమెంట్ అయ్యింది ఏమి ఏంటైనా కూడా అడగలేదు కానీ ఒకే నిమిషం హీ జస్ట్ అండర్స్టూడ్ షిఫ్టెడ్ ద లొకేషన్ అండ్ టుక్ ద హోల్ క్రూ అవే ఒక సిచ్యువేషన్ లో టు గివ్ మీ దట్ ప్రైవసీ బికాస్ ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పి చెప్పారు ఇట్ వాజ్ వెరీ వెరీ టచింగ్ అనమాట సో హీ నాగేశ్వరరావు గారు ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ ఎవ్రీబడి బట్ ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ అంత పెద్ద క్లోజ్ ఏం కాదు మాకు సో ఎన్టీఆర్ ఐ హ్యావ్ నెవర్ జూనీ ఐ హెవర్ మెట్ హిమ్ ఐ నెవర్ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ వదిలేయండి మీట్ హిమ్ ఆల్సో యాజ్ అ ఫ్యాన్ మూమెంట్ బికాస్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫస్ట్ సినిమా నుంచి హీ లావ్ గా ఉంటారు కదా అప్పుడు ఆ డాన్స్ అసలు ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఐ హీన్ ఆల్ హిస్ ఫిల్మ్స్ బన్నీ అల్లు అర్జున్ చైల్డ్హుడ్ నుంచి తెలుసు బట్ చిరంజీవి గారు ఫ్యామిలీ రామ్ చరణ్ వాడ ఫ్యామిలీ మొత్తం చైల్డ్హుడ్ నుంచి తెలుసు బట్ ఎన్టీఆర్ ఐ హెవర్ మెట్ ఇమ్ ఆల్సో సో ఇన్ ఫాక్ట్ దర్ వస్ ఆల్వేస్ నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు లైఫ్ లో ఒక్కసారైనా నేను ఎన్టీఆర్ ని మీట్ అవ్వాలి ఏదో ఒక సిచువేషన్ ఏదో ఒక షూటింగ్ మీట్ అవ్వాలి అనుకోవద్దు యాక్ట్ చేయాలి అనుకో యాక్ట్ చేస్తే అంతే మై లైఫ్ ఇస్ మేడ్ అంత పెద్ద ఫ్యాన్ నేను ఓకే సో యా ఇఫ్ దట్ హాపెన్స్ నథింగ్ లైక్ రామకృష్ణ గారు కూడా జూనియర్ ఇండియా తో అత్తగా చేశారు

తెలుగు వాళ్ళందరూ ఇక్కడ చెన్నైలో మద్రాస్ లోనే ఉన్నారు కదా సో రవిరాజా గారు పినిసెట్టి ఆది ఫ్యామిలీ తర్వాత ఆల్ చిరంజీవి గారు ఫ్యామిలీ అందరూ మాకు చాలా క్లోజ్ అనమాట కానీ కోడి గారు బట్ ఆఫ్టర్ ది షిఫ్టెడ్ టు హైదరాబాద్ మొత్తం ఇండస్ట్రీ అక్కడ పోయింది కదా దాని తర్వాత నేను యా సో దేర్ ఇస్ నో టచ్ అనమాట అంతే ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉన్నప్పుడు లైక్ మెగాస్టార్ గారు కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు రామ్ చరణ్ తేజ్ వీళ్ళంతా ఇక్కడే కదా రామ్ చరణ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కంతా నేను వెళ్ళున్నా వి హ్యావ్ సచ్ గోల్డెన్ మెమరీస్ అన్నమాట ఓకే ఐ స్టిల్ రిమెంబర్ ఫర్ హిమ్ ఫర్ హిస్ బర్త్డే ఐ థింక్ ఐస్ కల్చర్ ఒకటి వన్ ఏదో ఒక బొమ్మ పెద్ద ఐస్ కల్చర్ ఇట్ ఈస్ మెల్టింగ్ అనమాట సో బ్యూటిఫుల్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫొటోస్ కూడా మేము అక్కడ తీసుకునేది మమ్మీకి ఒక అలవాటు ఉంది ముగ్గురు ఒకే డ్రెస్ వేసుకుంటాం నేను ప్రీత పాప ముగ్గురు సేమ్ డ్రెస్ వి విల్ వేర్ షీస్ టు డ్రెస్ యూనో సిమిలర్ ఎక్కడికెళ్ళినా ఎక్కడెళ్ళిన సో అప్పుడే అందరూ మా డ్రెస్సింగ్ చూసి ఎనో ఎంత బొమ్మలా ఉంటారు బొమ్మలా ఉంది ఉన్నారు మీ కూతుర్లు అని చెప్తారు సో వి ఆల్వేస్ యూస్ టు డ్రెస్ అప్ వెరీ వెల్ అనమాట ఫ్యాక్ట్ పెద్ద పెద్ద జుంకాలు ఫుల్ డైమండ్స్ జ్యువెలరీ సో అది అలవాటు అయిపోయింది సో నేను ఐ మీన్ లైక్ ఇన్ఫాక్ట్ నాకంతా నేను అసలు పెద్దగా వేసుకోండి ఇప్పుడు బికాస్ ఐ ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ వేరింగ్ ఇట్ ఇన్ యంగ్ ఏజ్ మమ్మీకి చాలా ఇష్టం గర్ల్స్ చాలా బాగా డ్రెస్ ఎప్పుడు అందంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు సో రామ్ చరణ్ సిస్టర్స్ బర్త్డేస్ యా నాన్న అండ్ చిరంజీవి గారి గురించి చెప్పనక్కర్లేదు రియల్ గా మీరు చెప్పిన సినిమా చూస్తే స్నేహం కోసం రియల్ ఫ్రెండ్స్ ఇలానే ఉంటారా అనిపించింది రియల్ లైఫ్ లో మనకి ది ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది చిరంజీవి గారు సంబడి వెరీ సిమిలర్ దట్ ఐ కంపేర్ టు రజనీకాంత్ ఇన్ తమిళ బికాస్ రజనీ అంకుల్ వచ్చి చాలా సింపుల్ అనమాట డౌన్ టు అర్త్ అండ్ హంబుల్ పర్సన్ చిరంజీవి గారు ఈస్ వెరీ సిమిలర్ టు హిమ్ అమంగ్స్ ద హీరోస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆజ్ ఐ టోల్డ్ యు ఎవ్రీబడి మై ఫాదర్స్ ఫ్రెండ్స్ మోహన్ బాబు గారు బికాస్ ఆఫ్ రజనీ అంకుల్ ఫ్రెండ్ కదా ఇద్దరు చాలా క్లోజ్ అనమాట చిరంజీవి గారు ఆల్సో వెరీ వెరీ క్లోజ్ టు మై డాడ్ అండ్ సురేఖ ఆంటీ మా మమ్మీకి చాలా క్లోజ్

హీ సెడ్ ఎనీ టైమ్ యూ కాల్ మీ ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు దోస్ దట్ పర్సన్ అండ్ సాల్వ్ దట్ ఇష్యూ ఫర్ యూ అండ్ టూ త్రీ టైమ్స్ హీ కాల్ మీ హిమ్సెల్ఫ్ అండ్ డైరెక్ట్లీ స్పోక్ టు మీ వై యామ్ సేయింగ్ ఇస్ దో ది ఆర్ పర్సనల్ ఫ్రెండ్స్ అండి దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ ఫోన్ చేయొచ్చు మమ్మీ చేయొచ్చు అది వేరే బట్ ఐఎమ్ లైక్ దేర్ డాటర్ కదా సో అట్లా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ యాక్సెస్ వితౌట్ సేయింగ్ దట్ ఓ టాక్ టు మై మేనేజర్ there are people who do that also, Kada ala, ala, kunda, and sweet down-to-earth person. i don't think, you know, you can meet uh, very few people you can meet. same venki garu also. Okay. venki is like a biggest fan of my mother. and both of them are very, very, very close. in fact, i'm very sure that uh, uh, venki garu uh, will miss my mother a lot even till today okay. because they were so close and mata. ఇన్ఫ్యాక్ట్ ఇర్రెస్పెక్టివ్ వెరీ క్లోజ్ ఏజ్ క్వార్టర్స్ మే బి ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ దే ఓంట్ గారు మంజులా గారు అట్లా అంత లేదు సో సునింగ్ లైక్ వాపో అని చెప్తారు కదా తమిళ్లో అలాగా చాలా సరదాగా మాట్లాడుకుంటారు అండ్ దేవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ రామానాయుడు గారు ఆల్సో వి లాస్ట్ ఇం రీసెంట్లీ హీ వాస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మై మదర్ సో యా ద ఇండస్ట్రీ హ్యావ్ బిన్ కైండ్ ఆఫ్ బ్లెస్డ్ సో రామానాయుడు గారు

ప్రేమ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ నాట్ ప్రేమ బి ప్రేమ ఐ వాస్ హీరోయిన్ బై దెన్ ఐ థింక్ దిస్ అదర్ ఫిలిం మీరు చెప్పారు కదా అదేంటి వాసు ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ద యువర్ బట్ ఎనీవే దిర్ ఇస్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇన్ హైదరాబాద్ విచ్ ఐ ఆల్సో అటెండెడ్ విత్ మై మదర్ ఐ వాస్ వేరింగ్ అ బ్యూటిఫుల్ పట్టుసారి బై దెన్ ఐ వాస్ గ్రోన్ అప్స్టీన్ ఇయర్స్ బిఫోర్ దేవి రిలీజ్ and i traveled to mom, with mummy to hyderabad for that function and venki garu is seeing uh, uh, see me after many many years i last saw me during prema as a kid i was like my younger daughter then so suddenly he saw me after many years so he came and told uh, my mother oh, manjuka i think he calls her manjuka yeah, if i am not wrong oh, manjuka die.

క్లీన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పాలంటే అది వెంకటేష్ గారు బికాస్ ఐవ్ హర్డ్ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద హీరోయిన్స్ ఆల్ ద హీరోయిన్స్ నాట్ వన్ పర్సన్ హ్యాస్ సెడ్ వన్ రాంగ్ థింగ్ అబౌట్ హిమ్ మోస్ట్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పాలంటే డెఫినెట్లీ వెంకటేష్ గారు నాగార్జున గారితో ఎలా ఉంటుంది గీతాంజలి సినిమా షూటింగ్ జరుగున జరుగుతుంది ఊటీలో మనీరత్నం గారు అండ్ మై ఫాదర్ ప్లేడ్ కదా ద మెయిన్ రోల్ ఫాదర్ ఆఫ్ ద హీరోయిన్ సో అది ఇంత పెద్ద హిట్ అవుతుంది ఆ సాంగ్స్ ఆ సినిమా ప్లస్ ఐఎమ్ సచ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిలిం టిల్ టుడే ఆ సాంగ్స్ అంతా మర్చిపో పోలేము సో ద ఫుల్ షూటింగ్ ఐ వాస్ ధేర్ ఇన్ ఊటి అనమాట విత్ మై పేరెంట్స్ అండ్ నాగార్జున గారు పిల్లలు ఆల్ విజిటెడ్ అప్పుడు దిస్ వాస్ బిఫోర్ అమ్లా గారు సో యునో దే ఆల్ విజిటెడ్ ది స్పాట్ అండ్ ఆల్ దాట్ అండ్ సన్ ఐమ్ సారీ పిల్లలు కాదు సన్ చై నారా చైతన్య సో గుడ్ మెమరీస్ యా బట్ హీస్ వెరీ టూ మచ్ మాట్లాడరు కొంచెం సైలెంట్ అయిపోయి మాట్లాడితే చాలా చార్మింగ్ మోస్ట్ స్టైలిష్ అండ్ మోస్ట్ చార్మింగ్ పర్సన్ నాగార్జున గారు మోస్ట్ రొమాంటిక్ హీరో ఈవెన్ దిస్ ఓ మై గా ఇట్స్ లైక్ కమల్ గారు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ బట్ ఐ సా ద ఓపెనింగ్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు ద ఓపెనింగ్ ఎపిసోడ్ వెర్ హీ కమ్స్ ఇన్ అప్పుడు కూడా చూసా మై గాడ్ హౌ హీ మెయింటైన్స్ ఇస్ గ్లామర్ అండ్ స్టైల్ అండ్ యూత్ ఇప్పుడు అప్పుడు చూసినట్టు అదే సేమ్ హీరో లోనే ఉన్నారు గానీ హియాజ్ నాట్ ఏజ్డ్ బిట్ సో అప్పుడు వెంకటేష్ గారు మీకు సైట్ కొట్టారో అన్నారు కదా సైట్ లేదండి చాలా బాగుంది ఊరికే ఒక తమాషకి చెప్పారు కదా సో అలాంటి వెంకటేష్ గారు ఫ్యామిలీకి అంత క్లోజ్ కదా వై డోంట్ యూ కాల్ అండ్ ఆస్క్ నేను మీ సినిమాల్లో చేస్తాను ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ టు బి వెరీ ఆనెస్ట్ ఇక్కడ తమిళ్ లో కూడా నాకు తెలుసు కాదు తెలుసు కదా నేను ఎవరిని అట్లా ఛాన్స్ నేను ఇన్ఫాక్ట్ నా లైఫ్ లో ఛాన్స్ అని కాదు ఐ వుడ్ లైక్ టు డూ అని నేను అడగలేదు నా లైఫ్ లో ఒకే ఒక్కరి దగ్గర మాత్రం ఓపెన్ గా పబ్లిక్ లో స్టేజ్ లో అడిగాను బిగ్ బాస్ ఫినాలేలో లాస్ట్ ఇయర్ టు కమల్స్ ఐ సెడ్ నాకు ఒకే ఒక ఆశ ఇట్లా వన్ ఫిలిం వన్ రోల్ వన్ స్మాల్ సీన్ అట్లీస్ట్ మీ దగ్గర యాక్ట్ చేయాలంటే డెఫినెట్లీ అన్నారు అది ఎప్పుడు జరుగుతుందో తెలియలా ఐమ్ ష్యూర్ అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే అని పిలుస్తారు బట్ అదర్వైజ్ బికాస్ ఆఫ్ ద మోమెంట్ ఆ రోజు నా బర్త్డే సో నాకు ఒక గిఫ్ట్ ఇవ్వరా అన్నట్టు అడిగా బట్ ఐ థింక్ ఐ వాంట్ యునో మేక్ మై సెల్ఫ్ విజిబుల్ ప్రొఫెషనలీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఒక సినిమా వస్తే నేను బాగా పర్ఫామ్ చేశాను మంచి పేరు వచ్చింది అందరూ అప్రిషియేట్ చేశారు అని తెలిస్తే దానివల్ల నాకు ఆఫర్స్ వస్తే

కోర్ట్ కమ్ నాస్ బట్స్ లాగా గివన్ దమ్ ఇన్ఫర్మేషన్ డన్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ టు మై కెరియర్ ఆర్ ఎనిథింగ్ లైక్ దట్ బట్ సో నౌ ఐఎమ్ టెలింగ్ ద వర్డ్ విల్ స్ప్రెడ్ అండ్ ఐ షుడ్ గెట్ సమ్ గుడ్ ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగులో చెప్తున్నారు కదా అవునండి ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ కొంచెం నర్వస్ గా కూడా ఉంది ఐ డి ప్లాన్ దిస్ మీరు సరదాగా ఆ రోజు టూ త్రీ డేస్ బ్యాక్ యు మీ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ డూ ద ఇంటర్వ్యూ బికాస్ నో అన్ మీ ఇంతవరకు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ నాకు ఫోన్ చేసి ప్రాపర్ ఇంటర్వ్యూ ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ కావాలండి తెలుగులో అడిగిన ఫస్ట్ పర్సన్ మీరే థ్యాంక్ యూ ఫర్ దాట్ మోర్ దెన్ నేను థ్యాంక్ యూ ఫర్ దాట్ యు గేమ్ మీ ఆపర్చునిటీ టు తెలుగు ఆడియన్సెస్ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ షేర్ మంచి మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అందరి గురించి తిరిగి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఆస్ ఐ టోల్డ్ హైదరాబాద్ ఇండస్ట్రీ డిస్టెంట్ అయిపోయింది తమిళ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇప్పుడు మాకు సో విఆర్ నాట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి యునో అన్లెస్ వి ఎక్కడైనా ఒక ఈవెంట్ లో ఒక ఫంక్షన్ లో అట్లా మీట్ అవుతానే సో బిగ్ బాస్ త్రీకి మీరు వెళ్ళారు కంటెస్టెంట్గా అండ్ ఇక్కడ కమల్ హాసన్ గారు హోస్టింగ్ అక్కడ నాగార్జున గారు మీ ఫేవరెట్ హీరో ఈ బిగ్ బాస్ తమిళ్ అండ్ తెలుగుకి ఏం డిఫరెన్స్ కనపడింది మీకు అంటే హోస్టింగ్ కానీ కంటెస్టెంట్స్ కానీ గేమ్ కానీ ప్లానింగ్ కానీ ఐఎమ్ నేను తెలుగు బిగ్ బాస్ ని ఫుల్ గా ఫాలో చేయలేదండి సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద టాస్క్ అండ్ కొన్ని ఎపిసోడ్ చూసారు కదా బట్ ఐ ఫెల్ట్ ఎస్ సీజన్ లాస్ట్ సీజన్ కూడా కొంచెం చూశాను శివాజీ శివ బాలాజీ శివ బాలాజీ శివ బాలాజీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మధుమిత షీఈ్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ కొన్ని ఎపిసోడ్స్ చూశాను అక్కడ చాలా డిఫికల్ట్ టాస్క్స్ ఇస్తున్నారు ఓకే తమిళ్లో ఫిజికల్ టాస్క్స్ అంతా కొంచెం సీజన్ మా సీజన్లో అంతా లేదు టువర్డ్స్ ది ఎండ్ ఫినాలే అప్పుడు కొంచెం డిఫికల్ట్ అయింది కానీ మోర్ ఆఫ్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్ అలా అలా పోయింది ఇంకోటి వెన్ యూ టాక్ అబౌట్ ది జానర్ సీజన్ టూ వాజ్ వెరీ డిఫరెంట్ సీజన్ వన్ వాజ్ డిఫరెంట్ ఇన్ తమిళ్ ఇక్కడ ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ టోల్ మీ సీజన్ త్రీ ఇన్ తెలుగు చాలా బాగు బాగుంది మో వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి కొన్ని ఫ్యామిలీ సీజన్ త్రీ తమిళ్ చూడకుండా తెలుగుకి మారిపోయారు ఇక్కడ కొంచెం బోర్ కొడతా ఉంది తెలుగు బాగుందని బట్ తమిళ బోర్ కొను బట్ కమల్ గారి కోసం ఎవ్రీబడి వాచ్ ద వీకెండ్స్ అనమాట బికాస్ ద వే హీ అండ్ హి స్టైల్ అండ్ ద వే హీ టాక్స్ ఆయన కోసం అందరూ చూస్తున్నారు వీకెండ్స్ బట్ నాగార్జున గారిది కొన్ని ఎపిసోడ్స్ నేను చూస్తున్నాను హిస్ స్టైల్ ఇస్ హి స్టైల్ సో ఈ యాక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఇన్ దేయర్ ఓన్ వే ఆఫ్ స్టైల్ కదా టాకింగ్ డ్రెస్సింగ్ అంతా సో యాజ్ యూజువల్ రొమాంటిక్ హీరో నాగార్జున గారు కమల్ గారు ఆల్సో రొమాంటిక్ హీరో కానీ ఇప్పుడు పొలిటికల్ అవతారం తీసుకున్నారు కానీ కాబట్టి హీ హేంజ్ అ బిట్ హీస్ మోర్ సొసైటీ గురించి యునో హీస్ గాన్ ఇన్ టు అ డిఫరెంట్ పాత్ నెక్స్ట్ స్టేజ్ బట్ నాగార్జున గారు స్టిల్ యూత్ఫుల్ అండ్ వెరీ వెరీ హ్యాపీనింగ్ అని చెప్పాలి మీకైతే హోస్టింగ్ నాగార్జున గారి బాగా వచ్చింది కదా ఇద్దర్రే అది కూడా మా మమ్మీ సినిమా టైటిల్ అనుకుంటా ఇద్దరిద్దరే ఐ థింక్ సో యా వాళ్ళ వాళ్ళ లో చేస్తున్నారు ఆల్ ఇస్ కమల్ గారు హ్యాస్ హిస్ సొఫెస్టికేషన్ అండ్ హిస్ పొలిటికల్ లో పోయి వెళ్ళిపోయారు కానీ కాబట్టి హీఈస్ డూయింగ్ దాట్ కైండ్ ఆఫ్ హీఈస్ మెయింటైనింగ్ దాట్ స్టేటస్ అండ్ ఇమేజ్ బట్ నాగార్జున గారు వి నో హిమ్ ఎస్ రొమాంటిక్ హీరో సో ఇప్పుడు ఆ సేమ్ అదే రొమాంటిక్ అలాగా చిన్న చిన్న ద వర్డ్ ఐఎమ్ నాట్ షూర్ నాటిగా బిహేవ్ చేయడం సేమ్ బాడీ లాంగ్వేజ్ అలాగా సో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ మోర్ యూత్ఫుల్ హీరోయిన్ హీరోయిన్ డెఫినెట్లీ ఏదో అదే చెప్తున్నాను కదా నా యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టేజ్ వచ్చారు కాబట్టి ఈవెన్ వెంకి గారు ఎవరి మెనీ హీరోస్ లైక్ జగపతి బాబు జగపతి బాబు గారు వచ్చి చాలా క్లోజ్ అనమాట ఈవెన్ హీ టు మై మదర్ రాజేంద్ర ప్రసా ప్రసాద్ గారు ఫాదర్ ఆఫ్ జగపతి బాబు గారు వాజ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మై మదర్ షి హస్ డన్ లాట్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ విత్ దియర్ ప్రొడక్షన్ హౌస్ షీ హాస్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ దియర్ ఫ్యామిలీ కూడా సో హీ యాజ్ టర్న్డ్ ఎస్ అ విలన్ అండ్ చాలా సినిమాలు తమిళ్లో కూడా చేస్తున్నారు కదా అండ్ శ్రీకాంత్ గారు కూడా విలియన్ గా చేస్తున్నారు సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అ గుడ్ క్యారెక్టర్ వై నాట్ బ్యాడ్ లక్ అనుకోవచ్చు ఇన్నింగ్స్ వచ్చే వాళ్ళకి కానీ న్యూ అప్ కమర్స్ ఈ కోవిడ్ టైంలో డెఫినెట్లీ బిగ్ గ్యాప్ అండి ఒకే ఒకటి మాత్రం మనం యూనో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి డిసెంబర్ కదా వెరీ లక్కీ అట్లానే అనుకోవాలి కానీ కంప్లైంట్ చేయనే చేయకూడదు ట్వంటీ ట్వంటీ నెవర్ హ్యాపెండ్ అండి ట్వంటీ ట్వంటీ వన్ జనవరి ఫస్ట్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తా వాట్ హ్యాపన్ ఇన్ ట్వంటీ ట్వంటీ నేను మర్చిపోయాను ప్లీజ్ ట్వంటీ రాకూడదు బట్ ఫర్ మీ ఫార్చునేట్లీ ఏమైందంటే ప్రొఫెషనలీ నాకు పెద్ద లాస్ అవ్వలేదు బికాస్ సమ్హౌ విత్ గాడ్స్ గ్రేస్లో లో దేవుడి దయాలో నాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను వనిత విజయకుమార్ ఛానల్ అని సో ఆ ఛానల్ వచ్చి లాస్ట్ ఇయర్ బిగినింగ్ లో కరెక్ట్ గా లాంచ్ చేశాను నాకు లాక్ డౌన్ ఏం తెలీదు బట్ ఇన్ దట్ లాక్డౌన్ మై ఛానల్ బికెమ్ అ హ్యూజ్ సక్సెస్ ఐ గేమ్స్ ఆల్మోస్ట్ సెవెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ అండ్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ఫాక్ట్ నేను వన్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ బిజీ త్రూ బికాస్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ ఛానల్ హాయ్ వెల్కమ్ టు రైట్ నౌ విత్ చెప్పాలి అంటే ఆమె గురించి ఇప్పుడు రైట్ నో మనం చెన్నైలో ఉన్నాం కనుక ఒకప్పుడు అందాల తార అని చెప్తుంటారు మంజులా గారు మంజులా గారు విజయ్ కుమార్ గారు ఎన్ని సినిమాలలో హస్బెండ్ వైఫ్ యాక్ట్ చేశారు నిజ జీవితంలో కూడా వాళ్ళ జంట అంత సక్సెస్ఫుల్ గా జరిగింది బట్ ఆ జంటకి ముగ్గురు అందాల బామలు ఉన్నారని తెలిసిన అందరికి తెలుసు ఆ విషయం ఎందుకంటే తెలుగులో తలుక్కున మెరిసి అలా మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి వచ్చేసారు పెద్ద అమ్మాయి వనితా కుమార్ రెండో అమ్మాయి ప్రీతా కుమార్ అండ్ మూడో అమ్మాయి శ్రీదేవి విజయకుమార్ శ్రీదేవి విజయకుమార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకిప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్తో మొట్టమొదటి సినిమా తీసిన ఈశ్వర్లో తనే హీరోయిన్ అలానే ప్రీతా గారు వచ్చేసరికి ప్రియమైన నీకు సినిమాలలో యాక్ట్ చేశారు వనిత విజయ్ కుమార్ గారు చెప్పాల్సిన పని లేదు దేవి సినిమాలో భానుచంద్ర గారికి పేరుగా యాక్ట్ చేశారు బట్ అంత అందమైన అమ్మాయి మళ్ళీ తెలుగులో ఎందుకు యాక్ట్ చేయలేదు అంటే బికాజ్ ఆఫ్ తమిళ్లో బిజీ అయిపోయి రాలేదా లేకపోతే కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నారా మలయాళంలో కూడా యాక్ట్ చేస్తున్నారా కూడా అందరికీ తెలిసిన విషయమే బట్ ఒకసారి మనం ఇప్పుడు వనితా విజయ్ కుమార్ గారు ఇంటికి వచ్చాం ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆమె డీటెయిల్స్ అందరికీ తెలియాలి కాబట్టి తెలుగులో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ వనితా విజయ్ కుమార్ గారి తెలుగులో ఒకసారి మేడమ్ తో మాట్లాడుదాం హాయ్ మేడం నమస్కారం నమస్కారం అండి హలో నేను బాగున్నాను హౌ ఐ యూ ఐమ్ సూపర్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ దిస్ ఇంటర్వ్యూ యూ మై ప్లెజర్ దేవి సినిమాలో ఉన్న వనిత విజయ్ కుమార్ గారు ఇప్పటికీ కొంచెం బుద్ధయిపోయారు అంతేగానే ఇప్పటికీ అంతే ఉన్నారు ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఆ సినిమా వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుందనుకుంటున్నా ఆ సినిమాలో చూసిన వనిత గారిని ఈ మధ్య కాలంలో చూసిన వనిత గారిని చూస్తుంటే కొంచెం భయం తెలుగు వాళ్ళకు కూడా నేను అప్పుడు ఇన్నసెంట్ గానే ఉన్నాను ఓకే బట్ యునో ఏం చెప్పాలి లైఫ్ లో అట్లనే ఉండాలని అనుకున్నాను బట్ లైఫ్ టుక్ డిఫరెంట్ పార్త్ సో ఎవ్రీ టైమ్ ఛాలెంజెస్ వచ్చి వచ్చి యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ బోల్డర్ యు మాకు అది ఏమైందంటే మమ్మీ వచ్చి అండి బేసిక్లీ షీస్ ఫ్రమ్ ఆంధ్ర విజయవాడ గోదావరి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ సో మమ్మీ ఫాదర్ సైడ్ అనమాట సో మమ్మీ ఇంట్లో తెలుగు మాట్లాడరు కానీ నాకు దేవి సినిమా చేసే వరకు నాకు తెలుగు తెలీదు ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ దేవి ఐ డోంట్ నో తెలుగు దేవి అప్పుడు మాత్రం నాకు మేకప్ మ్యాన్ చేంజ్ చేశారు అప్పుడు చంద్ర గారని మేకప్ మ్యాన్ అతను తెలుగు సో వెన్ హీ కేన్ టు మై టీమ్ అండ్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ టాకింగ్ టు హిమ్ ఫస్ట్ పర్సనలీ అదర్ దెన్ డైలాగ్స్ సో స్లోలీ స్లోలీ స్టార్ట్ టాకింగ్ అండ్ డైలాగ్స్ అంతా ఐ ఐ స్ టు జస్ట్ యు నో మేబీ సమ్వేర్ ఎన్ ద బ్లడ్ ఇట్ వాజ్ దేర్ ఐ పిక్అప్ క్వైట్ ఫాస్ట్ తర్వాత టచ్ లేదు అంతే ఒక్క సినిమా మాత్రమే చేశాం కానీ అది చాలా రోజులు తీసారు ఆ సినిమా బికాస్ అది ఐ థింక్ ఇట్ వాస్ ద ఫస్ట్ లాంగెస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అప్పుడు అదే థర్టీన్ మినిట్స్ ఏమో చేశారు ఇట్ వాజ్ వెరీ వెరీ అంటే ఇప్పుడు బాహుబలి సినిమా అంతా చూస్తే ఇంగ్లీష్ సినిమాలంతా చూస్తే ఇట్స్ లైక్ చాలా ఈజీగా చేసేస్తున్నారు కానీ అప్పుడంతా ద టెక్నాలజీ వాస్ జస్ట్ డెవలపింగ్ అనమాట సో ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఒక్క షార్ట్ తీయడానికే ఇట్ టేక్స్ అవర్స్ అనమాట సో ఇట్ వాస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ గా ఉంది నా నాకు కోర్స్ కోడి రామకృష్ణ గారు ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్ ఇన్ఫాక్ట్ వెన్ ఐ కే టు నో హీ పాస్ట్ ఇట్ చాలా చాలా ఐ వాస్ వెరీ ఏం చెప్పాలి అట్లాంటి ఒక మనిషి దగ్గర అట్లాంటి ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర నేను ఇంట్రడ్యూస్ అయ్యాను తెలుగులోన చెప్పడానికి ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అనమాట బికాస్ హీ డస్ నాట్ మామూలుగా ఊరికే ఈ లవ్ స్టోరీలో ఒక హీరోయిన్ ఒక నాలుగు సాంగ్ ఉంటుంది హీరోయిన్ అలాంటి సబ్జెక్ట్స్ అతను చేయరు మాక్సిమం ప్లస్ అతను చేసిన ఆర్టిస్ట్ అందరూ సౌందర్య గారు అయిన ప్రేమ లాట్స్ ఆఫ్ ఆల్ బిగ్ యాక్టర్స్ తోనే యాక్ట్ చేస్తారు సో హీ ఇంట్రడ్యూస్ మీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అప్పుడు ఏమైందంటే సినిమా టూ ఇయర్స్ అయిందండి బయట రావడానికి రిలీజ్ అవ్వడానికి అంత లోపల ఐ ఫినిష్ ఓన్లీ టూ ప్రాజెక్ట్స్ నేను చాలా బిజీ అంత లేదు కానీ చేసిన ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్టు చేసిందే మొత్తం ఫోర్ ఒకటి రెండు తమిళ్ ఒక తెలుగు బట్ దేవి మల్టీ అన్ని లాంగ్వేజెస్ హిందీ గుజరాతీ పంజాబీ తమిళ్ అన్నిట్లో వచ్చింది రిలీజ్ అయింది బట్ ఇంకోటి మలయాళం చేశాను ఒక సినిమా అంతే బట్ ఆల్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ హిట్ మూవీస్ అండ్ సాంగ్స్ ఆర్ ఆల్సో బిగ్ హిట్స్ నాకు పర్సనల్గా నంబర్ ఆఫ్ డేస్ ఐ ఒక్కొక్క సినిమాకు ఎక్కువ డేట్స్ ఇచ్చాను సో ఐ వాజ్ బిజీ అంతేగాని ఐ వాజ్ నాట్ డూయింగ్ టూ మెనీ ఫిల్మ్స్ బేసిక్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు సినిమా సినిమాలో కంటిన్యూ అవ్వడానికి లేదు ఐ వాస్ వెరీ స్టూపిడ్ అనమాట ఐ డోంట్ నో ఐ జస్ట్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ న్యూ అండి నాకు ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ కన్నా నాకు బిహైండ్ ద సీన్స్ ప్రొడక్షన్లో చాలా ఇంట్రెస్ట్ డైరెక్షన్లో చాలా ఇంట్రెస్ట్ సో నాకు ఊరికే వచ్చి మనకి డైలాగ్ చెప్పడం మనం యాక్ట్ చేయడం అనేది నాకు అప్పుడు ఏమో అది ఐ వాజ్ జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట ఐ వాస్ టూ యంగ్ టు మేక్ ద రైట్ చాయిస్ ఆల్సో ఐ షుడ్ హ్యావ్ అది తర్వాత ఫీల్ చేశాను కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అని ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ బట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ పి వాసు పి వాసు గారు అందరికీ తెలుసు అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి అసోసియేట్ వరకు ఐ డిడ్ అరౌండ్ టెన్ ప్రాజెక్ట్స్ సో అండ్ ఆల్సో ప్రీత మై సిస్టర్ రుక్మిణి తెలుగులో తన నేము చాలా సినిమాలు ఫుల్ తనకి నేనే సపోర్ట్ అనమాట కాస్ట్యూమ్ డిజైనింగ్ మేకప్ హెయిర్ అన్నీ నేను అకమినేట్ చేసుకుని ఐ వాజం వెరీ నా ఐ వాజ్ మోర్ నాకు యాక్టింగ్ వచ్చిందే వచ్చి యాక్సిడెంటల్ అనమాట ఇట్ వాజ్ నాట్ మై డ్రీమ్ బట్ ప్రీతకి ఫ్రమ్ యంగ్ ఏజ్ ఇట్ వాజ్ ఆల్వేస్ హర్ ప్యాషన్ అండ్ డ్రీమ్ సో నేను ప్రీతాకి చాలా సపోర్ట్ చేశాను కానీ నాకు పెద్దగా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఓకే కమింగ్ టు శ్రీదేవి శ్రీదేవి గారు నేను ఆల్రెడీ మ్యారీడ్ మ్యారేజ్ అయిపోయింది అప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అండ్ ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్ ఐ వాస్ వర్కింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ విత్ జీ జీ నెట్వర్క్ తమిళ్లో సో ఐ వాస్ వెరీ బిజీ విత్ మై ప్రాజెక్ట్స్ సో బై ద టైమ్ షీ వాజ్ హీరోయిన్ ఐ వాజ్ బిజీ బట్ ఐ డిడ్ శ్రీ శ్రీపాప ఒక్క సినిమా శ్రీకాంత్ గారితో ఒక సినిమా చేసింది దుబాయ్ లో ఏదో సాంగ్స్ అంత తీసారు ఆ ఒక్క సినిమా మాత్రం ఐ థింక్ ఐ కేమ్ విత్ అవర్ ఫర్ ద షూట్ అండ్ ఐ ఆ కంపెనీ అంతే బట్ అదర్వైజ్ నాట్ మచ్ ఓకే ముగ్గురు అక్కా కానీ బొమ్మలు అన్నట్టు ఉంటారండి అమ్మ అందం చెప్పలేము మంజులా గారు ఎంత అందంగా ఉంటారంటే వెన్ షీ వాజ్ స్టార్ట్ యాజ్ ఎ కెరీర్ యాజ్ ఎ హీరోయిన్ అప్పటి నుంచి తను ఫినిష్ చేసే వరకు కూడా అమ్మ చాలా క్యూట్గా ఉంటారు ఎక్కడ తన గ్లామర్ కొంచెం కూడా డెఫినెట్లీ పోలేదు అమ్మ నాన్న కూడా పేరుగా చేసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్ తెలుగులో వాసు కావచ్చు అందరు చేసిన సినిమాలు ఎవరు గ్రీన్ అంత లిజండరీస్కి పుట్టిన మీ ముగ్గురు ఇండస్ట్రీలో రావటం రావటమే గోల్డెన్ స్పూన్ రెడ్ కార్పెట్లా అనిపిస్తుంది వాళ్ళిద్దరు చూసినప్పుడు మీకు అసలు చిన్నప్పటి నుంచి యూనో విన్ అంటే వాల్యూ అప్పుడు తెలియల బికాస్ మనకి తెలిసిందే ఇదే కదా సినిమా దట్ ఈస్ ప్రొఫెషన్ ఫర్ దమ్ అని తెలుసు కానీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా లాంటి ఎక్స్పోజర్ అప్పుడు లేదు సో ఆల్ వీ ఇస్ స్కూల్ వెళ్తాము నేను ప్రీత ఇద్దరూ చాలా బాగా చదువు చదువుతాం శ్రీపాకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట స్టడీస్లో బట్ బోత్ ఆఫ్ అస్ వెర్ వెరీ వెరీ స్టూడియస్ స్టూడెంట్స్ కానీ అది కాకుండా డాన్స్ మ్యూజిక్ ఫైట్ ఏమేమో క్లాసెస్ ఐ హౌ వి మేనేజ్డ్ టైమ్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో అన్ని చేసుకుని స్కూల్ కెళ్ళి మాక్సిమం ఎంతో సినిమాల్లో షూటింగ్ స్పాట్ లో కూడా ఉన్నాం మమ్మీ చేసిన ఎంతో సినిమాలు తెలుగులో కూడా ప్రేమ చంటి అలాంటి పెద్ద పెద్ద సినిమాలంతా కూడా నేను షూటింగ్ స్పాట్ లో తెలుగులో తమిళ డాడీ చేసిన మొత్తం సినిమాకి నేను షూటింగ్ స్పాట్ లో ఏదో ఒక స్కెడ్యూల్ ఎల్లుంటా ఎక్కడైనా అవుట్డోర్ కి నాట్ ఓన్లీ చెన్నై సో అట్లా ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఇప్పుడేమో ట్వంటీ ఫోర్ అవర్స్ తక్కువ ఉన్నట్టు ఉంది కదా అప్పుడు ఎయిటీస్ అంతా ఇట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్ ఎయిటీస్ నైంటీస్ లో బట్ సో మాకు తెలిసిందే ఇది మాత్రమే యాక్టర్స్ అంటే పెద్ద పాపులర్ అవన్నీ తెలీదు వి డోంట్ నో ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మాకు అదే వెంకటేష్ గారైనా నాగార్జున గారైనా ఆర్ యునో నాగ నాగేశ్వరరావు గారైనా ఎవ్రీబడి వాజ్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్ నోబడి వాజ్ లైక్ ఒక పెద్ద హీరో మాకు తెలీదు అసలు జస్ట్ లైక్ ఫ్యామిలీ దే యూస్ టు మై మదర్ యాక్ట్ కో యాక్టర్స్ అంతే తెలుసు బట్ వన్స్ యు నో వి గ్రూ అప్ అండ్ ఆల్ దాట్ అండ్ మచ్ లేటర్ ఓన్లీ ఐ అండర్స్టూడ్ దట్ ఓ మై గాడ్ ఆర్ మై మదర్ ఇస్ మై మదర్ ఎప్పుడు చెప్తారు నేను తెలుగులో సూపర్ స్టార్ సూపర్ అవును చెప్తారు అన్ని సినిమా చూస్తున్నాను మాక్సిమం ఫ్రమ్ మైదారి మల్లిగాడు అండ్ బంగారు బొమ్మలు అండ్ సో మెనీ ఫిల్మ్స్ శోభన్ బాబు గారి దగ్గర కూడా కృష్ణ గారు సో మెనీ ఫిల్మ్స్ అనమాట ఐ హీన్ మాక్సిమం మనుషులంతా ఒకటే లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ నాట్ వన్ టైం మమ్మీ అది ఉంటారు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం సో ఐ నో షీస్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు అండ్ లాడ్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ నాకు వాట్ ఐ యూస్ టు లైక్ చిన్నప్పుడే అంటే తెలుగు షూటింగ్స్ వచ్చేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది భోజనం చాలా బాగా హాస్పిటాలిటీ సూపర్ అక్కడ ఇక్కడ ఇక్కడ వేరే స్టైల్లో ఉంటుంది ఫుడ్ అంతా తెలుగు ఫుడ్ అంటే నాకు అంత ఇష్టం అప్పుడే సో ఆ షూటింగ్ భోజనం కోసమే నేను వచ్చేస్తాను మమ్మీ ప్రేమ అంతా ఐ యూస్ టు హ్యావ్ సచ్ గుడ్ టైమ్ అనమాట సో దట్ ట్రీట్మెంట్ అని తెలిసే అమ్మగారండి అమ్మగారండి అని ఆ పిలిసే విధమే ఇట్ యూస్ టు బి సో రెస్పెక్ట్ఫుల్ ఇన్ మెన్ ఐ యూస్ టు యాక్ట్ ఇన్ కేరళ It was a different tra treatment. Tamil is different. But uh, Andhra is something that uh, Telugu industry is something I'm missing now. In fact, recent times when I made a comeback, uh, Big Boss happened after uh, almost uh, 20 plus years in my life. Uh, no, around 18 years, I think. I made a comeback through Big Boss in Tamil, season 3 last year. I decided I want to get back to the industry. ఆఫ్టర్ బిగ్ బాస్ నేను చాలా ఆఫర్స్ ఇక్కడ వచ్చాయి సో ఐ స్టార్టెడ్ అక్సెప్టింగ్ అండ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ సో బికాస్ ఆఫ్ దిస్ ట్వంటీ ట్వంటీ అన్ని ఆగిపోయాయి సో నథింగ్ నో కిక్ స్టార్టెడ్ బట్ నౌ డిసెంబర్ జనవరి లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ స్టార్టింగ్ అగైన్ ఐ ర్యాంగ్ ఇన్ మై ఫార్టీ బర్త్డే ఇన్ గోవా అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రా హెడ్ కమ్ దేర్ ఫర్ టూరిస్ట్ ఇప్పుడే అందరూ దే స్టార్టెడ్ గోయింగ్ అవుట్ కదా అండ్ మాన్సూన్ సీజన్ గోవాలో సో లాట్ ఆఫ్ పీపుల్ దే కేమ్ అండ్ రికగ్నైజ్డ్ మీ అండ్ దే కేమ్ దేవి సినిమా హీరోయిన్ కదా వేర్ ఎవర్ ఐ గో ఇట్స్ బిన్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఆ ఒక్క సినిమానే చేశానండి కానీ అది ఏ ఎక్కడ తెలుగు వాళ్ళు చూసినా దేవి సినిమా గురించి నాకు మంజులా గారు కూతురు అనేది పెద్ద ఒక బ్రాండింగ్ పెద్ద లేబుల్ అనమాట తెలుగు ఆడియన్స్ దగ్గర బట్ దేవీ దే రియలీ రిమెంబర్ బికాస్ అది టీవీలో కూడా ఎవ్రీ ఇయర్ వన్స్ అయినా ఇప్పటి వరకు ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ ఫిల్మ్స్ అండ్ బికాస్ ఆఫ్ ద గ్రాఫిక్స్ అంతా పిల్లలు కూడా అది ఇష్టం సో పిల్లలంతా ఈవెన్ ద యంగ్స్టర్స్ దే సీమ్ టు రికగ్నైజ్ మీ